కరోనాకు సంబంధించి మనం డైలీ అనేక డాక్టర్నితో సంప్రదిస్తున్నాం. ఈ రోజు కూడా ప్రముఖ కార్డియాలజిస్ట్ డాక్టర్ ఎంఎం తిరుజ్ఞానం గారు మనకు లైవ్ లో ఉన్నారు. అంటే కరోనా వైరస్ సోకితే హార్ట్ పేషెంట్ ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, అంటే వాళ్ళ ఫుడ్ హ్యాబిట్స్ ఎలా ఉండాలి, ఆల్రెడీ ఆపరేషన్ అయిన వాళ్ళు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, అనేక సందేహాలు అయితే మీరు వ్యక్తమవుతూనే ఉంటాయి. సో మీలో ఎవరైనా ఇలాంటి సందేహాలు ఉన్నట్లయితే స్క్రీన్ పై స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాల్ చేయండి. డాక్టర్ ఎంఎం తిరుజ్ఞానం గారితో మాట్లాడదాం. హలో, నమస్తే. నమస్తే అండి. నమస్తే సార్. చెప్పండి, లాస్ట్ ఇయర్ కోవిడ్ కి ఇయర్ కోవిడ్ కి అంటే ప్రెసెంట్ సిచ్యువేషన్ అంటే డిఫరెన్స్ ఏంటి? 2019-20 కోవిడ్ కంటే ఇప్పుడు ఉన్న థర్డ్ మ్యూటెంట్ ఫోర్త్ మ్యూటెంట్ కోవిడ్ వైరస్ ఇన్ఫెక్షన్ అంటే చాలా ఘోరంగా ఉందండి. కారణం దీనికి ముఖ్యంగా మన బాడీలో ఈ న్యూ మ్యూటెంట్స్ ఏం చేస్తుందంటే బాడీ లోపల బ్లడ్లో సర్క్యులేషన్లో సైటోకైన్స్ అంటే మన ఇంటర్లోకిన్ 6 ట్యూమర్ నెక్రోసింగ్ ఫ్యాక్టర్ అండ్ సి రియాక్టివ్ ప్రోటీన్స్ ఇది ఎంటర్ అవ్వగానే బాడీలో ఎంటర్ అవ్వగానే ఈ ఇన్ఫ్లమేటరీ మార్కర్స్ లెవెల్ పెరిగిపోవడం వల్ల ఆర్గన్ డ్యామేజెస్ చాలా ఉన్నాయి. మోరోవర్ ఈ వైరస్ ముందుకు ఉండే వైరస్ కంటే ఈ పాత వైరస్ మనం ఏమనుంటే మనకు అది రీచింగ్ ద లైక్ అది డ్రాప్లెట్స్ రీచింగ్ డిస్టెన్స్ 6 ఫీట్ అంటారు. ఇప్పుడు ఉన్న న్యూ మ్యూటెంట్ వైరస్ ఆల్మోస్ట్ ఒక్కొక్కసారి 10 ఫీట్ 20 ఫీట్ దాటి కూడా మిగతా వాళ్ళకు స్ప్రెడ్ అవ్వడానికి అవకాశం ఉందండి. ఈ వైరస్ దానివల్ల ఎక్కువ మంది ఎక్కువ శాతం ఈసారి ఇన్ఫెక్ట్ అయిపోతారు. అలాగే మార్టాలిటీ రేట్ కూడా పేషెంట్ చచ్చిపోవడం కూడా చాలా ఎక్కువ మంది ఉన్నాయి. పాత వైరస్లో మనకు కాంప్లికేషన్ క్రిటికల్ ఇల్నెస్ లెస్ దెన్ 5% 100%. బట్ ఇప్పుడు ఉన్న వైరస్లో ఆల్మోస్ట్ 20% పీపుల్ జనాలు హై రిస్క్ కాంప్లికేషన్ వెళ్ళిపోతున్నారు, క్రిటికల్కి వెళ్ళిపోతున్నారు. దానివల్ల ఎక్కువ మంది చచ్చిపోవడానికి అవకాశం ఉంటుందండి. అంటే ఒకవేళ కరోనా తగ్గిన తర్వాత కూడా గుండెపై ప్రభావం ఏమైనా పడే అవకాశం ఉందంటారా? అండి, ఈ కరోనా వల్ల ఏమవుతుందండి, మనకు రక్త నరాలు అదే వెయిన్ అంటాం, వెయిన్ ఇంకొకటి ఆర్టరీ, వెయిన్లీ ఆర్టరీ క్లాట్ రావడానికి అవకాశం చాలా ఉన్నాయి. ఈవెన్ ట్రీట్మెంట్ టైంలో కూడా మనకు 15 రోజులు ట్రీట్మెంట్ టైంలో ఆ టైంలో కూడా మనం ఎక్కువ శాతం వెయిన్లో క్లాట్ రావడానికి అవకాశం ఉంది. అలాగే ఆర్టరీలో క్లాట్ బ్లడ్ క్లాట్ రావడానికి అవకాశం తక్కువ ఉంటే కూడా మనకు కరోనరీ కోవిడ్ ట్రీట్మెంట్ తర్వాత కూడా మనకు హార్ట్ అటాక్ రావడానికి అవకాశం ఉందండి. మనకు ఈ కరోనా ట్రీట్మెంట్ టైంలో అందరం డ్యూరింగ్ ద ట్రీట్మెంట్ పోస్ట్ ట్రీట్మెంట్ అందరం బ్లడ్ థిన్నర్ కంపల్సరీ తీసుకోవాల్సిందండి. ఇప్పుడు మనకు 3 రకాల బ్లడ్ థిన్నర్ ఈజీగా అవైలబిలిటీ ఉంది. మోరోవర్ ఇప్పుడు మనకు అది రేట్ కూడా చాలా తగ్గింది. అపిక్సబన్, డాబిగట్రమ్ అండ్ రివరోక్సబన్ ఈ 3 యాంటీకోగులెంట్ చాలా ఎఫెక్టివ్ అండ్ సేఫ్టీ యాంటీకోగులెంట్. సో ఈ రక్తం క్లాట్ అవడానికి వెయిన్లో కానీ ఒక్కొక్కసారి మనకు పేషెంట్ కరోనా ఉన్న టైంలో ట్రీట్మెంట్ టైంలో సడన్గా లంగ్స్లో క్లాట్ రావడం, అలాగే కాల్ రక్తనారాల వెయిన్ అంటాం డీవీటీ రావడానికి, కాళ్ళ థ్రోంబోసిస్ రావడానికి కాల్ రక్తనారాలు, అలాగే పల్మోనరీ వెయిన్లో పల్మోనరీ ఆర్టరీలో క్లాట్ రావడానికి అవకాశం చాలా ఉన్నాయి. అందరూ క్లాట్ థిన్నర్ బ్లడ్ థిన్నర్ ట్రీట్మెంట్ కంపల్సరీ తీసుకోవాలి. కనీసం డ్యూరింగ్ ద కరోనా టైంలో వాళ్ళు నిజంగా మనకు పల్మోనరీ ఆర్టరీ థ్రోంబోసిస్ పల్మోనరీ థ్రోంబోసిస్ ఉంటే డీప్ ఇన్ థ్రోంబోసిస్ ఉంటే వాళ్ళకి ట్రీట్మెంట్ కరోనా ట్రీట్మెంట్ తర్వాత కూడా కనీసం 1 నెలకి వాళ్ళు యాంటీకోగులెట్ తీసుకోవాలి. అలాగే నేను చెప్పినట్లే అపిక్సబన్, డాబిగట్రాన్ అంటే రివరోక్సబన్ ఇది 3లో ఏదో ఒకటి తీసుకోవడం చాలా మంచిది. ప్రమాదం ఏమి ఉండదు, సేఫ్టీ అండి. ఓకే సార్, కాల్ అని తీసుకుందాం. హలో, నమస్తే. సూర్యనారాయణ గారు, టీవీ మ్యూట్ లో పెట్టుకొని మాట్లాడండి. మీకు ఏమన్నా? హలో, yes, డాక్టర్ గారితో మాట్లాడండి. హలో, టీవీ సౌండ్ తగ్గించి మాట్లాడండి. మీ వాయిస్ క్లారిటీగా రావట్లేదు, వినిపించట్లేదు. మీ డౌట్స్ ఏంటో చెప్పండి. హలో, చెప్పండి సూర్యన గారు. హలో, చెప్పండి. చెప్పండి సార్. సార్, అదే నాకు స్టంట్ పడి 2.5 ఇయర్స్ అయిందండి. చెప్పండి. హలో, చెప్పండి సార్. వినిపిస్తుంది, చెప్పండి సార్. వినిపిస్తుంది, చెప్పండి సార్. సూర్యన గారు, ఐఫోన్ అది వస్తున్నట్టు ఉంటుంది. ఒక రోజు రైట్ సైడ్, ఒక రోజు లెఫ్ట్ సైడ్.
వినపడలేదు ఏమంటున్నారు ఇప్పుడు ఒకసారి ఐసోలజీ వచ్చి ఈ రైట్ సైడ్ ఒక రోజు లెఫ్ట్ సైడ్ రోజు లాక్ చెస్ట్ పెయిన్ వస్తుంది ఐసోలజీ పెయిన్ వస్తుంది ఎప్పుడు వేసుకున్నారండి సెంటి ఎప్పుడు వేసుకున్నారు ఎన్ని సంవత్సరం అయింది 24 ఇయర్స్ సార్ 2 సంవత్సరాలు దాటిందండి 2 సంవత్సరాలు దాటింది ఓకే 24 ఇయర్స్ బ్యాక్ అయిందా 2.5 ఇయర్స్ అంటండి 2.5 ఇయర్స్ ఓకే 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 ఏముంది నొప్పి మీకు కరోనా ఏదో వచ్చిందా కోవిడ్ ఇన్ఫెక్షన్ వచ్చిందా కరోనా ఏంటి ఏం లేదు షుగర్ బీపీ షుగర్ ఉంటే కంట్రోల్లో ఉంచుకోండి షుగర్ మనకు ఫాస్టింగ్ లో షుగర్ మనకు 110 లెవెల్ లోపల ఉంచుకోండి అలాగే తిన్న తర్వాత షుగర్ 200 లోపల ఉంచుకోండి ఇది చాలా మంచిది అలాగే మీకు బీపీ ఉంటే కరెక్టా బీపీ గోళీలు వాడుకోవచ్చు షుగర్ టాబ్లెట్ వాడుకోవచ్చు సపోజ్ కరోనా ఉన్నవాళ్ళు ఒకవేళ షుగర్ బీపీ పేషెంట్కి కరోనా వచ్చిందంటే షుగర్ టాబ్లెట్ బీపీ టాబ్లెట్ కంపల్సరీ వేసుకోవాల్సింది అది మార్నింగ్ అక్కర్లేదు ఒకవేళ డ్యూరింగ్ ద ట్రీట్మెంట్ కరోనా టైంలో బీపీ ఒకవేళ తగ్గితే ఆ టాబ్లెట్ కొద్దిగా కొన్ని రోజులు విత్డ్రా చేసి తర్వాత స్టార్ట్ చేసుకోవచ్చండి బట్ అలాగే బ్లడ్ థిన్నర్ యాంటీప్లేట్స్ అంటున్నాం మనకు బ్లడ్ పల్చి కావడం టాబ్లెట్ ఇదన్నీ వేసుకోవచ్చు మార్నింగ్ అవసరం లేదు ఒకవేళ మీ డాక్టర్ చెక్ చేసినప్పుడు మీ ప్లేట్లెట్ కౌంట్స్ కరోనా టైంలో ప్లేట్లెట్ కౌంట్స్ లో అయిపోవడం వల్ల మనకు యాంటీప్లేట్స్ తగ్గించుకోవచ్చు దానికి బదులు బ్లడ్ థిన్నర్ వేరు పెడుతున్నాం మనకు అపిక్సబన్ నేను చెప్పినట్లు అపిక్సబన్ డాబికెట్రాన్ రివరోక్సబన్ ఇలాంటి టాబ్లెట్ ఉంది సో యాంటీప్లేటెట్స్ ఆపేసి ఈ బ్లడ్ థిన్నర్ యాంటీకోగులన్ పెట్టడం వల్ల సేఫ్టీ అండి ఆ పెయిన్కి మీరు ఒక్కసారి మీరు ఈసీజీ మీ కన్సల్టెంట్ మీరు ఒక్కసారి మీరు సంప్రదించండి మీ కార్డియాలజిస్ట్ ఒకసారి ఈసీజీ బేసిక్ చెకప్ చేసుకోవడం మంచిదే ఒకవేళ స్ట్రెంత్ బాగానే ఉందంటే ఏం భయపడడానికి కనక్కర్లేదు అదే కరోనా కంటే ఈసారి అందరూ చాలా టెన్షన్ అయిపోతున్నారు పానిక్ అయిపోతున్నారు అనవసరంగా టెన్షన్ పడకండి ఇంకొకటి ముఖ్యంగా చెప్పాలంటే తప్పకుండా అందరం కంపల్సరీ మాస్క్ కరెక్ట్గా ప్రాపర్గా వేసుకోవాలి అనవసరం బయటకు తిరగకండి పని ఏదైనా ఉందంటే కూడా పోస్ట్పోన్ చేయండి ఇంపార్టెంట్ వర్క్ ఏమి అవసరం ఉండదు ఏదైనా ఉందండి పోస్ట్పోన్ చేసుకోండి సేఫ్టీగా చూసుకోండి అందరి అదే అలాగుంటే పెద్దగా ఏమి ఉంటుందండి లెఫ్ట్ సైడ్ ఒకసారి రైట్ సైడ్ ఉండొచ్చు ఒకవేళ గ్యాస్ట్రిక్ ప్రాబ్లం కూడా ఉండొచ్చు మీరు దేనికైనా ఒకసారి ఈసీజీ తీసుకోండి ఈసీజీ చూసుకుని ఒకసారి మీ డాక్టర్ దగ్గరకు సంప్రదించి మంచిది ఈసీలు మనకు తెలిసిపోతుంది అంటే స్టెంట్ వేసిన తర్వాత పెద్దగా అన్ని టెస్ట్లు అవసరం ఉండకపోవచ్చు ఒకవేళ స్టెంట్లో ఏదైనా ప్రాబ్లం ఏదైనా ఉందండి కూడా ఉంటే కూడా మనకు ఈసీజీలో తెలిసిపోతుంది మనకు సపోజ్ ఇంకా అవసరం అయితే ఒకసారి ట్రోపోనిన్ టెస్ట్ చేసుకోండి మీరు చెప్పిన లక్షణాలు చూస్తే అది గుండె నొప్పి కాకపోవచ్చు గ్యాస్ట్రిక్ ప్రాబ్లం వల్ల కూడా అట్లా రావచ్చు దేనికండి మీరు గుండె టాబ్లెట్ మనకు గుండె సంబంధించిన స్టాటిన్ డ్రగ్స్ కొలెస్ట్రాల్ టాబ్లెట్ బ్లడ్ థిన్నర్ వాడడం వల్ల కూడా కొద్దిగా గ్యాస్ట్రిటిస్ రావచ్చు దానికోసం మీరు కరెక్ట్గా గ్యాస్ట్రిక్ టాబ్లెట్ కొన్ని వాడటం వల్ల తగ్గిపోతుందండి సార్ అలాగే తెనాల నుంచి మరొక కాలర్ లైన్లో ఉన్నారు హలో హలో నమస్తే మ్యామ్ ఎస్ నమస్తే నాగేశ్వరరావు గారు మీకు ఏం డౌట్స్ ఉంటే డాక్టర్ గారితో మాట్లాడండి మరి చెప్పండి చెప్పండి నమస్తే నమస్తే చెప్పండి సార్ మిస్సెస్ కి లెఫ్ట్ లెగ్ ఇలియోఫెమినల్ డిసీజ్ ఉందండి అంటే అక్కడక్కడ బ్లాక్స్ ఉన్నాయి కాళ్ళు ఓకే వెరికోస్ వెయిన్ అంటున్నారా ఆర్టరీ క్లాట్ అంటున్నారా వెరికోస్ వెయిన్ ఏమండి హార్ట్ లెఫ్ట్ ఆర్టరీ క్లాట్ ఉంది అన్నారా క్లాట్స్ ఉన్నాయి క్లాట్స్ కాదండి అక్కడక్కడ చాలా ఎక్కువగా ఉన్నాయి కాళ్ళు అందువల్ల స్టెంట్ వేయడానికి కూడా వీలు లేకుండా గారు అప్పుడు మెడిసిన్స్ వాడారు ఇప్పుడు కంటిన్యూ చేస్తున్నాము ఇప్పుడు ఇది వ్యాక్సినేషన్ వేయించుకోవచ్చా లేదా వ్యాక్సిన్ వేసుకోండి ఇంకొకటి మీరు ఏదైనా బ్లడ్ థిన్నర్ ఏదైనా వాడితే సపోజ్ అసిట్రమ్ కానీ వేర్ఫారిన్ కానీ మన యాంటీప్లేటెట్స్ ఎకోస్పరిన్ క్లోపిడాగ్రిల్ టికాగ్రిలాల్ అలాగే ఏదైనా వాడితే కానీ ఈ ఆపణ అక్కర్లేదు దానికి దీనికి సంబంధం లేదండి ఒకవేళ మీరు యాంటీకోగులెంట్ వాడితే ఆ టాబ్లెట్ ఒక్కోసారి ఆపడం అక్కర్లేదు అంటే అది వ్యాక్సిన్ మీకు ఇంట్రామస్కులర్లే ఇస్తున్నారన్న బట్టి మీకు ఏం టాబ్లెట్ ఆపణ అక్కర్లేదు వ్యాక్సిన్ సేఫ్టీగా తీసుకోవచ్చండి టాబ్లెట్ మానేయడం అవసరం లేదు సేఫ్టీ అండి ఒకవేళ మీకు హార్ట్ ఫెయిలర్ ఉంది అనుకోండి మీ హార్ట్ ఎజెక్షన్ ఫ్రాక్షన్ పంపింగ్ ఫంక్షన్
లెస్ దెన్ 25% 30% ఉందనుకోండి, కొద్దిగా హార్ట్ ఫెయిలియర్ ఉన్న వాళ్ళు కొన్ని నిదానంగా ఉండి చేసుకోవడం మంచిది. దేనికండి ఆ ఇంజెక్షన్ తీసుకున్నప్పుడు కొద్దిగా సైడ్ ఎఫెక్ట్ ఫీవర్ బాడీ పెయిన్ అట్లా వచ్చినప్పుడు, ఒకవేళ సడన్గా మీకు ఏదో బాడీ పెయిన్ వేరే ఏదో స్ట్రెయిన్ వచ్చినప్పుడు ఆ గుండె పొట్టులో కొన్ని తక్కువ ప్రాబ్లం రావడానికి అవకాశం ఉందండి. హార్ట్ ఫెయిలియర్ ఉన్న వాళ్ళు ఎన్ స్టేజ్ హార్ట్ ఫెయిలియర్ అంటాను, అలాంటి మనకు ఈఎఫ్ ఎజెక్షన్ ఫ్రాక్షన్ లెస్ దెన్ 30% ఉన్న వాళ్ళు కొద్దిగా వెయిట్ చేయడం మంచిదే అండి, అంత తొందరగా తీసుకోకండి. అదర్వైజ్ మీ హార్ట్ ఫంక్షన్ బాగానే ఉందంటే అన్ని గోళీలు వేసుకోవచ్చు, స్టాటిన్, షుగర్ ట్యాబ్లెట్, బీపీ ట్యాబ్లెట్ ఏదైనా అన్ని వేసుకుని వ్యాక్సిన్ తీసుకోవచ్చు అండి, టీకాలు అన్ని తీసుకోవచ్చు, సేఫ్టీ. ఎస్ సార్, మనకి హైదరాబాద్ నుంచి మరొక కాలర్ ఉన్నారు. హలో హలో, ఎస్ సార్, అయితే ఇయర్ ఉన్న న్యూ వేరియంట్ కోవిడ్తో అయితే చాలా మంది చనిపోతున్నారు అంటే, అంటే దేని వల్ల అంటే వాళ్ళ భయమా లేకపోతే వ్యాక్సిన్ తీసుకోకుండా ఉండడమా, అంటే దేనికి రీజన్ అంటే ఎక్కువ మంది మరణాలు అయితే సంభవిస్తున్నాయి? ఈ న్యూ మ్యూటేషన్ వైరస్, కొత్త వైరస్, ఈ న్యూ మ్యూటేషన్ ఏమవుతుందమ్మా, ఇది బ్లడ్ లో మనకు చాలా బ్లడ్ క్లాటింగ్ టెండెన్సీ చాలా ఎక్కువ చేస్తుందండి ఈ వైరస్. బ్లడ్ క్లాట్, ఇది ఇది ఇన్ఫెక్షన్ రావడం ఆల్మోస్ట్ 125-30% మందికి బ్లడ్ క్లాట్ వస్తుంది. ఎక్కడ వస్తుందండి, బాడీలో వెయిన్లో వస్తుంది ప్లస్ ఆర్టరీలో వస్తుంది. ఎక్కువ శాతం వెయిన్లే అనిపిస్తుంది అండి. వెయిన్లు ఎక్కడంటే పల్మోనరీ ఆర్టరీలో వస్తుంది, కాల్ రక్తనరాల్లో వెయిన్లో వస్తుంది, ప్లస్ బ్రెయిన్లో కూడా వెయిన్లో క్లాట్ వస్తుందండి. బ్రెయిన్ ఆర్టరీలో క్లాట్ వస్తుంది, గుండె ఆర్టరీలో కూడా క్లాట్ వస్తుందండి. సో ఎక్కువ శాతం వెయిన్లో క్లాట్ రావడం బట్టి మనం జాగ్రత్తగా ఉండాలి. ఈ న్యూ వేరియంట్లో ఇది ఒకటి పెద్ద కాంప్లికేషన్, థ్రోంబోసిస్ అంటాను దీనికి ఇంగ్లీష్లో. సో ఆర్టెరియల్ థ్రోంబోసిస్, వీనస్ థ్రోంబోసిస్ వెరీ కామన్. వీనస్ థ్రోంబోసిస్ ఇస్ మోర్ కామన్ దెన్ ఆర్టెరియల్ థ్రోంబోసిస్. అందుకే వెయిన్లో రక్తం గడ్డ ఎక్కువ రావడం బట్టి మనం జాగ్రత్తగా ఉండాలి. డ్యూరింగ్ ద ట్రీట్మెంట్ తీసుకున్నప్పుడు మనం బ్లడ్ థిన్నర్ తప్పకుండా వాడాలి. ఒక్కోసారి మీ డాక్టర్ ఎన్ని రోజులు వాడమంటారు తప్పకుండా వాడాలి, మధ్యలో మానేయకండి. కొంతమందికి దీంట్లో సైడ్ ఎఫెక్ట్ రావచ్చు, అంటే కడుపులో బ్లీడింగ్ రావడం, అల్సర్ బ్లీడింగ్ రావడం అట్లా రావచ్చు. అట్లా వస్తే ఏదైనా అనుమానిస్తే వెంటనే మీ డాక్టర్ సంప్రదించి కరెక్ట్గా ట్రీట్మెంట్ తీసుకుని అది కంట్రోల్ చేసుకోవచ్చండి, భయం లేదు. ఎస్, మరొక కాలర్ లైన్లో ఉన్నారు. హలో హలో మేడం. ఎస్, నమస్తే రోహిత్ గారు, మీకు ఏమైనా డౌట్స్ ఉంటే డాక్టర్ గారితో మాట్లాడండి. హలో డాక్టర్. చెప్పండి. నమస్తే, చెప్పండి. హలో సార్, అది నాకు 1 మంత్ బ్యాక్ కొంచెం బ్రీత్లెస్నెస్గా ఉంటే పోగుట చేసుకున్నాను సార్. నేను నెగిటివ్ వచ్చింది, ఆర్టీపీసీఆర్ టెస్ట్ చేసుకుంటే నెగిటివ్ వచ్చింది సార్. రీసెంట్ గా మళ్ళీ కూడా సేమ్ బ్లడ్ ప్రెషర్ చెస్ట్ పెయిన్ కింద ఉంటుంది సార్. మళ్ళీ కోవిడ్ టెస్ట్ చేసుకున్నాను సార్, మళ్ళీ కూడా నెగిటివ్ వచ్చింది ఆర్టీపీసీఆర్ టెస్ట్ చేసుకుంటే. కాకపోతే నాకు మళ్ళీ భయం వస్తుంది సార్, ఇది కోవిడ్ దా లేకపోతే వేరేది ఏమన్నా సరే అని చెప్పండి. ఏం లేదు సార్, అదే కొంచెం ఏదన్నా సార్ బ్రీతింగ్ ప్రాబ్లమ్స్ అని ఉంటుంది సార్. మామూలుగా ఆక్సిమీటర్ తీసుకుంటే రిపీటెడ్ చేయడం. మీకు ఏదైనా నేను చెప్తున్నా, నేను చెప్పిన లక్షణాలు మీకు వీక్నెస్ రావడం, సడన్ కళ్ళు తిరగడం, ఆయాసం రావడం ఎక్కువ, బాడీ పెయిన్ రావడం, అలాగే ఆకులు తగ్గిపోవడం, స్మెల్ రాకుండా పోవడం, అలాగే టేస్ట్ లేకుండా పోవడం, ఇట్లా ఏదైనా లక్షణాలు ఉంటే మీరు ఆర్టీపీసీఆర్ చేసుకోండి. ఒకవేళ ఈ లక్షణాలు ఉంటే, ఆర్టీపీసీఆర్ నెగటివ్ ఉంటే మళ్ళీ ఒకసారి సిటీ చెస్ట్ ఒకసారి చూసుకోండి. హెచ్ఆర్సిటీ, హై రెసల్యూషన్ సిటీలో చెస్ట్ ఒకసారి చూసుకోండి. దాంట్లో ఒకవేళ మనకి ఏంటంటే దీంట్లో నెగటివ్ ఉంటే దాంట్లో కొన్ని బేస్ లైన్ అట్లా మనకు తేడా వస్తే మనకు కోవిడ్ ట్రీట్మెంట్ తీసుకోవచ్చు. మీకు దానికి ఏం టెన్షన్ పడకండి. నేను చెప్పిన లక్షణాలు ఉంటే, ఆర్టీపీసీఆర్ నెగటివ్ ఉంటే చేసుకోవాలి హెచ్ఆర్సిటీ చెస్ట్ సిటీ, లేకపోతే అవసరం లేదు, అనవసరం టెన్షన్ పడకండి. బట్ ఏదైనా తప్పకుండా మాస్క్ ప్రాపర్గా వాడండి, బయటకు రావడం తగ్గియండి అనవసరంగా. సార్, మనకి హైదరాబాద్ నుంచి మరొక కాలర్ ఉన్నారు. హలో హలో, నమస్తే సంగమేష్ గారు, చెప్పండి. ఎస్, మీకు ఏమైనా డౌట్స్ ఉంటే, ఏమైనా డౌట్స్ ఉంటే డాక్టర్ గారితో మాట్లాడండి. చెప్పండి సంగమేష్ గారు. చెప్పండి. చెప్పండి చెప్పండి. నమస్తే, చెప్పండి సార్. నమస్తే సార్. నమస్తే, చెప్పండి సార్, చెప్పండి. అది నాకు కరోనా పాజిటివ్ వచ్చిందండి. వచ్చింది, తగ్గిపోయింది, టాబ్లెట్లు వాడాను తగ్గిపోయింది. సరండి. అది ఇప్పుడు బాగానే ఉంది. ఈ బ్లాక్ ఫంగల్స్ కూడా ఎట్లండి, అది ఏం పర్వాలేదు అది వస్తే? ఆ బ్లాక్ ఫంగస్, మీరు దాని గురించి అందరం టెన్షన్ పడకండి.
ఇది ఇంత ఇప్పుడు ఈ మధ్యలో బ్లాక్ ఫంగస్ ఇండియాలో చాలా స్ప్రెడ్ అయింది. కారణం అంటే మెయిన్ కారణం మనతోటే వచ్చింది తప్పి అది మనతోటే ఈ కరోనా తోటి రాలేదు. ఎలా వస్తుందంటే మనకు అనవసరంగా అంత కంటామినేటెడ్ ఫ్లూయిడ్ వాడడం, ఒకవేళ కళ్ళు కింద తైలం కానీ కషాయం కానీ కంటామినేటెడ్ కషాయం తాగడం వల్ల ఇంత కంటామినేషన్ ఎక్స్టర్నల్ అప్లికేషన్ కళ్ళులో ముఖం మీద బాడీ మీద వేసుకోవడం వల్ల ఇప్పుడు ఒక రీసెర్చ్ వచ్చిందండి. మన కౌ డంగ్ అంటాం, మన సాణం అంటాం, ఏం తెలుసా కౌ డంగ్, మన ఆవు డంగ్ నుంచి ఆ మ్యూకోర్ మైకోసిస్ చాలా కనిపిస్తుంది. అది చాలా మంది మీద వాళ్ళ మీద మేసుకుని స్నానం చేసుకుంటారు, కళ్ళు వేసుకుంటారు, నెత్తి మీద పోసుకుంటారు, అది అట్లా చేయకండి. దానివల్ల మ్యూకోర్ మైకోసిస్ చాలా స్ప్రెడ్ అవుతుంది. ఇంకో అది కాకుండా మన కంటామినేటెడ్ డ్రింక్స్ మనం తాగడం వల్ల కొన్ని కషాయం ఇది అన్ప్రూవన్ మన ట్రెడిషనల్ మెడిసిన్ ఏదోదో చెప్తారు, అనవసరంగా హైజీనిక్ డ్రింక్స్ దాగాలి. అన్హైజీనిక్ డ్రింక్స్ కంటామినేట్ డ్రింక్స్ దాగడం వల్ల మనకు మ్యూకోర్ మైకోసిస్ చాలా స్ప్రెడ్ అవుతుంది. అందుకే మనం ఏం చేయాలంటే ఇది మనకు అన్హైజీనిక్ ఫ్లూయిడ్ కానీ ఎక్స్టర్నల్ అప్లికేషన్ లోపల దాగడం ఇదన్నీ మానేయాలి. ఇంకొకటి కరోనా ట్రీట్మెంట్ తీసుకున్నప్పుడు మన జాగ్రత్తగా స్టీరాయిడ్ డ్రగ్స్ జాగ్రత్తగా వాడాలి. ఎక్సెసివ్ స్టీరాయిడ్ డోస్ మనకు డెక్సామెథాసోన్, మీథిల్ ప్రెడ్నిసోలాన్ అండ్ డెఫ్లెజోకార్ట్ ఇలాంటి స్టీరాయిడ్ డ్రగ్స్ హై డోస్ వెరీ హై లెవెల్లో వాడితే కూడా మనకు ఈ ఫంగస్ వస్తుందండి. అలాగే ఎక్సెసివ్ యాంటీబయాటిక్, 3 యాంటీబయాటిక్, 4 యాంటీబయాటిక్, ఐవి డ్రగ్స్, మిక్స్డ్ డ్రగ్స్ చాలా కంటిన్యూస్గా ఎక్కువ రోజు వాడడం వల్ల కూడా ఈ మ్యూకో మైకోసిస్ వస్తాయండి. అందుకే కరెక్ట్గా డాక్టర్ సంప్రదించండి. ఆ డాక్టర్ కరెక్ట్గా ప్రాపర్ యాంటీబయాటిక్, ప్రాపర్ యాంటీఫంగల్ డ్రగ్స్, ప్రాపర్ లైక్ యాంటీవైరల్ డ్రగ్స్ ఇవన్నీ కరెక్ట్గా వాడితే ఈ మ్యూకో మైకోసిస్ 100% ప్రివెంట్ చేయొచ్చు, మనం దాంట్లో నుంచి కాపాడుకోవచ్చు. ఈ మ్యూకోర్ మైకోసిస్ లక్షణాలు ఏదైనా అంటే ఏమంటే మీ కళ్ళు సడన్గా కళ్ళు నొప్పి రావడం, తలనొప్పి రావడం, ముక్కులు నొప్పి రావడం, సడన్గా పండు నొప్పి రావడం, తలనొప్పి రావడం ఇలాంటి లక్షణాలు. సో తల సంబంధించిన ఈ మ్యూకో మైకోసిస్ కింద రాదు. సో తల సంబంధించిన ఏదైనా ఇంకా ఇలాంటి లక్షణాలు చెవులు నొప్పి రావడం, పండు నొప్పి రావడం ఇలాంటి లక్షణాలు ఉంటే వెంటనే డాక్టర్ సంప్రదించి ఈ మ్యూకో మైకోసిస్ ఉందా లేదా ఒకసారి చెక్ చేసుకోండి. చెక్ చేసుకుంటే ట్రీట్మెంట్ సింపుల్. మనం ఆల్రెడీ మన దగ్గర ఉన్న యాంటీఫంగల్ డ్రగ్స్ బాగా పనిచేస్తుంది, ఫ్లుకోనజోల్, ఇట్రకోనజోల్, ఆంపోటెరిసిన్ బి అండ్ కొత్త యాంటీఫంగల్ డ్రగ్స్ కూడా ఉన్నాయి మనకు ఇప్పుడు, పోసోకోనజోల్ అండ్ ఇసావకోనజోల్ ఇలాంటి కొత్త యాంటీఫంగల్ డ్రగ్స్ ఉంది. ఇదన్నీ మనకు సేఫ్టీ, బట్ దీనివల్ల ప్రాణభయం ఏమి ఉండదండి, భయపడకండి. మరొక కాలర్ ఉన్నారు హైదరాబాద్ నుంచి. హలో. హలో, నమస్తే పవన్ కుమార్ గారు. మీ వాయిస్ క్లియర్ గా వినిపించట్లేదు, మళ్ళీ చెప్పండి. హలో చెప్పండి, డాక్టర్ గారితో మాట్లాడండి. మ్యామ్, కోవిడ్ వస్తే సేఫ్టీ రూల్స్ ఎలా మ్యామ్, ఏమేమి పాటించాలి? ఇప్పుడు స్మెల్ పీల్చుకోవడానికి వస్తలేదు. చెప్పండి, ఏమడుతున్నారు? పవన్ కుమార్ గారు, కరోనా వస్తే స్మెల్ అంటే సింప్టమ్స్ అనేది ఏముంటాయి అని చెప్పేసి అడుగుతున్నారా? ఇది ఇప్పుడు 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 ఉన్న న్యూ మ్యూటెంట్ కరోనా వైరస్లో ఏమవుతుందండి, స్మెల్ లాస్ చాలా మందికి అవసరండి. వాసన అనిపించదు, అలాగే టేస్ట్ అనిపించదు వాళ్ళకు. ఇది చాలా కామన్. ఇప్పుడు ఈవెన్ ఫీవర్ రాకపోవచ్చు, తలనొప్పి రాకపోవచ్చు, బాడీ పెయిన్ రాకపోవచ్చు, ఒక్కోసారి జలుబు దగ్గు కూడా రాకపోవచ్చు. కొంతమందికి స్మెల్ లేకపోవడం, టేస్ట్ లేకపోవడం వల్ల కూడా అట్లే ఈ లక్షణాలు ఉంటే తప్పకుండా 90% COVID-19 ఉండొచ్చు వైరస్. ఒక్కసారి అట్లా ఉంటే సంప్రదించుకోండి. అట్లీస్ట్ ఇమ్మీడియట్గా మీరు ఒక సెకండ్ డే, థర్డ్ డే, ఫోర్త్ డే కానీ ఆర్టీపీసీఆర్ చేసుకోండి. ఆర్టీపీసీఆర్ పాజిటివ్ కానీ నెగిటివ్ ఏదైనా వస్తే పర్వాలేదు. సపోజ్ మనం కంటిన్యూస్గా అట్లే స్మెల్ లేదు, టేస్ట్ లేకపోవడం ఉంటే మళ్ళీ ఒకసారి ఒక 1 వీక్ తర్వాత, 10 డేస్ తర్వాత మళ్ళీ ఆర్టీపీసీఆర్ చేయండి. అది సపోజ్ నెగిటివ్ వస్తే, సపోజ్ పాజిటివ్ వస్తే వెంటనే మీ డాక్టర్ సంప్రదించి ట్రీట్మెంట్ తీసుకోండి, సేఫ్టీ ఉంటుంది. ఎస్ సార్. అలాగే హార్ట్ పేషెంట్స్కి ఒకవేళ కోవిడ్ వస్తే అంటే వాళ్ళ ఫుడ్ హ్యాబిట్స్ ఎలా ఉండాలి? అంటే కొంతమంది కోవిడ్ వచ్చిన తర్వాత వాళ్ళ ఫుడ్ హ్యాబిట్స్ అనేది చేంజ్ అయిపోతున్నాయి. సో కొంతమంది హార్ట్ స్ట్రోక్ కూడా వస్తుంది కదా, సో అలాంటి వాళ్ళు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఇది కోవిడ్ ఇన్ఫెక్షన్ హార్ట్ పేషెంట్ వస్తే పెద్దగా చేంజెస్ ఏమి ఉండదండి. మనకు నార్మల్ ఇంత ముందుకు డైట్ ఏం తీసుకున్నారో, సపోజ్ వెజిటేరియన్ పీపుల్ వెజిటేరియన్ తీసుకోవచ్చు. ఇంకా ముఖ్యంగా కావాల్సింది ఆ కోవిడ్ టైంలో వాళ్ళు చాలామంది ఇప్పుడు మజ్జిగ పెరుగు అలవాటు ఉంది మన సౌత్ ఇండియాలో, ఏదైనా మజ్జిగ పెరుగు ఎక్కువ తాగుతారు, అది అవాయిడ్ చేయాలి. అలాగే పుల్లగా ఉన్న డ్రింక్స్ ఏం తాగకూడదు.
లెమన్ జ్యూస్ కానీ కోవిడ్ ఇన్ఫెక్షన్ వస్తే దేనికంటే పుల్లగా ఉన్న వస్తువులు తినకూడదు, మజ్జిగ పెరుగు తాగకూడదు, అలాగే చాలామంది వరకు మనకు కాఫీ టీ అవాయిడ్ చేయడం మంచిదే ఈ ట్రీట్మెంట్ టైంలో. ఒక 15 డేస్ తర్వాత మీరు నార్మల్ డైట్ తీసుకోవచ్చు. బట్ కొన్ని ట్రీట్మెంట్లే అందరూ హెవీ ప్రోటీన్ తీసుకోవాలంటున్నారు, అంత అవసరం లేదండి, నార్మల్ డైటే తీసుకోండి. సపోజ్ హెవీ ప్రోటీన్, అనిమల్ ప్రోటీన్, ఒకవేళ చికెన్ మటన్ ఎక్కువ తినడం వల్ల ఇండైజెషన్ అయిపోతుంది. అంటే ఇప్పుడు ఉన్న కరోనా న్యూ మ్యూటెంట్ కరోనా వైరస్లో చాలామంది గ్యాస్ట్రైటిస్ వేరే వస్తుంది కరోనా తర్వాత, అలాగే మజిల్ పెయిన్ వస్తుంది, ఈవెన్ స్ట్రోక్ కూడా రావచ్చు. స్ట్రోక్ రావచ్చు ఈ కరోనా టైంలో, అగైన్ సెకండ్ హార్ట్ అటాక్ కూడా రావచ్చు హార్ట్ పేషెంట్కి. అందుకే ఎక్కువ ప్రోటీన్ డైట్ తీసుకోండి, లిమిటెడ్ ప్రోటీన్ సరిపోతుంది. లిమిటెడ్ ప్రోటీన్ మనకు మామూలుగా ఎగ్ గుడ్డు కోడి గుడ్డు తినడం సరిపోతుంది మనకి. డైలీ ఒక ఎగ్ కరోనా ట్రీట్మెంట్ టైంలో తీసుకుంటే మంచిది. సపోజ్ అది కరోనా ఒక ఇన్ఫెక్షన్ వచ్చి వాళ్ళకి నిమోనియా వచ్చిందంటే, వైరల్ నిమోనియా వచ్చిందంటే, ఇట్లా ఎగ్ కూడా కొద్దిగా అవాయిడ్ చేయాలి. వాళ్ళకు ప్రోటీన్ సప్లిమెంట్ మన పౌడర్ ఫామ్లో సేఫ్టీగా ఉంది, అది తీసుకోవచ్చు. మిగతా పరంగా చెప్పాలంటే పెద్దగా డైటరీ రెస్ట్రిక్షన్, ఫుడ్ రెస్ట్రిక్షన్ ఎక్కువ ఉండదండి. అంటే కరోనాకు ఫుడ్ రెస్ట్రిక్షన్కు సంబంధం లేదు. మెయిన్ నేను చెప్పినట్లే వైరల్ నిమోనియా రాకూడదు, ఇన్ఫెక్షన్ రాకూడదు, దగ్గు రాకుండా ఉండాలంటే కాఫీ టీ ఈ టైంలో ఇన్ఫెక్షన్ టైంలో కాఫీ టీ అవాయిడ్ చేయాలి, మజ్జిగ పెరుగు అవాయిడ్ చేయాలి, జ్యూసెస్ ఫ్రూట్ జ్యూసెస్ అన్నీ అవాయిడ్ చేయాలి. ఏ జ్యూసును తాగకూడదు, ఓఆర్ఎస్ అంటున్నారు కషాయం అంటారు, అది అన్నీ తాగకూడదు. ప్రాపర్గా మెడిసిన్ వేసుకుని హాట్ వాటర్ తాగడం చాలా మంచిదండి, అలాగే ఐస్ వాటర్ కూల్ డ్రింక్స్లో తాగకండి. దీన్ని బట్టి మాది పెద్దగా రెస్ట్రిక్షన్ ఏమి ఉండదు. మరొక కాలర్ ఉన్నారు. హలో, 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 నమస్తే శ్రీనివాస్ గారు. నమస్కారం అండి. ఎస్, మీకు ఏమైనా డౌట్స్ ఉంటే డాక్టర్ గారితో మాట్లాడండి. మాట్లాడించండి. మాట్లాడండి, చెప్పండి శ్రీనివాస్ గారు. సార్ నమస్కారం. సార్ నమస్కారం సార్, చెప్పండి. సార్ నాకు బీపీ షుగర్ ఉంది సార్. ఓకే. మళ్ళీ ఎక్స్ఐవి కూడా ఉంది సార్. ఏముందండి? ఎక్స్ఐవి. హెచ్ఐవి ఉంది. పర్లేదు, చెప్పండి. ఎక్స్ఐవి ఉంది సార్. ఓకే. ఇప్పుడు కోవిడ్ టీకా తీసుకోవచ్చా సార్? వెరీ గుడ్, మంచి క్వశ్చన్ అడిగారు. ఇట్లా హెచ్ఐవి ఇన్ఫెక్షన్ వాళ్ళు కోవిడ్ వ్యాక్సిన్ తీసుకోకండి. దేనికంటే ఈ ఆల్రెడీ ఉన్న వైరస్ మళ్ళీ మనం వ్యాక్సిన్ వల్ల మనకు డెడ్ వైరస్ మన బాడీలో పెడుతున్నాం, దానివల్ల ఇంట్రాక్షన్ సైడ్ ఎఫెక్ట్ ఎక్కువ ఉండొచ్చు, దానివల్ల అక్కర్లేదండి, తీసుకోకండి. అంటే ఒకవేళ అలర్జీ రియాక్షన్ వస్తే కొన్ని ఎక్కువ ఉండొచ్చు, దానివల్ల మన ప్రమాదం అవాయిడ్ చేయాలంటే టీకాలు అవాయిడ్ చేయడం మంచిదండి హెచ్ఐవి. మీరు మెయిన్ అంటే మెయిన్ ఇంకొక ముఖ్యం ఉండాలంటే ఆరోగ్యం ఉండండి, వాకింగ్ చేయండి కరెక్ట్గా, షుగర్ బీపీ ఉంటే కంట్రోల్ ఉంచుకోండి, మాస్క్ ప్రాపర్ వేసుకోండి. ఒకవేళ తప్పదు బయటకు రావాలంటే డబుల్ మాస్క్ వేసుకోండి. మీరు అలా అన్నప్పుడు డబుల్ మాస్క్ వేసుకోండి, మీకు కోవిడ్ ఇన్ఫెక్షన్ రావడం చాలా తక్కువ. బట్ మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. అంటే ఆల్రెడీ ఒక వైరస్ ఉంది, ఈ వైరస్ ఉందంటే మనకు ప్రమాదం ఎక్కువ రావచ్చు, ఆర్గన్ డ్యామేజెస్ ఎక్కువ ఉండొచ్చు. అందుకే ముందు జాగ్రత్తగా మీరు డబుల్ మాస్క్ వేసుకోవాలి, ఎక్కువ శాతం బయటకు రావడం అవాయిడ్ చేయండి, ఇది మంచిది. బట్ హెచ్ఐవి పాజిటివ్ ఉన్న వాళ్ళు ఎవరూ టీకాలు తీసుకోకూడదు, అలాగే హెచ్ఐవి హెపాటైటిస్ ఇన్ఫెక్షన్ ఉన్న వాళ్ళు కూడా టీకాలు తీసుకోకూడదు సార్. అలాగే మీరు ఇందాక చెప్పినట్లుగా అంటే కొన్ని హార్ట్ పేషెంట్కి సంబంధించి ఫుడ్ హ్యాబిట్స్ ఏమీ చేంజ్ అవ్వవు, అంటే పుల్లటి వస్తువులు తాగకూడదు, నిమ్మరసం కానీ ఇలా చెప్పారు. సో కొంతమంది సోషల్ మీడియా ద్వారా తెలుసో తెలియకో అంటే నిమ్మరసం ముక్కులో పోసుకోవడం వల్ల, సో అవి చేస్తూ ఉన్నారు. సో వాటి వల్ల వచ్చే సైడ్ ఎఫెక్ట్స్. ఒక కేసు విన్నాను, ఒక మనిషి నిమ్మరసం ముక్కులో వేసుకుని చనిపోయారు. అది ఏమంటే ముక్కులో వేసుకోండి, అది కంటామినేటెడ్ ఫ్లూయిడ్ ఫస్ట్. అది కంటామినేటెడ్ ఫ్లూయిడ్ వెళ్తే దానివల్ల మనకు మ్యూకోమైక ఫంగస్ అని నేను అదే చెప్తున్నాను. అది ఆవు డంగ్ మీద వేసుకోవడం వల్ల, ముఖం మీద ముక్కు మీద వేసుకోవడం వల్ల ఈ మ్యూకోమైసిస్ వస్తుంది. అలాగే ఇది మనకు నిమ్మరసం ముక్కులో వేసుకుంటే ఏమవుతుంది, సడన్ అది లంగ్స్కి వెళ్ళిపోతుంది. ఒక మనిషి రీసెంట్గా చచ్చిపోయారు కారణం దానివల్ల, ఆ లంగ్స్ ఫ్లూయిడ్ వెళ్ళకపోవడం వల్ల సడన్ రెస్పిరేటరీ అరెస్ట్, లంగ్స్ ఆగిపోతుంది, లంగ్స్ ఆగిపోవడం వల్ల వెంటనే చచ్చిపోతారు. అందుకే ముక్కులు ఏ విధంగా డ్రాప్స్ ఇది ఇట్లా కషాయం రావడం ఫ్లూయిడ్ రావడం చేయకండి, చాలా డేంజర్. అలాగే చాలా మంది ఇంకా మూఢనమ్మకం ఉన్నాయి, ఇంత సోషల్ మీడియాలో చెప్పి ఆవి పట్టుకుంటే కరోనా పోతుంది, ఆవి ముట్టుకుంటే కరోనా అట్లా పోవదండి. ప్రాపర్గా మాస్క్ వేసుకుంటేనే కరోనా పోతుంది తప్పి ఆవితోటే కరోనా పోవదండి, అది అందరూ గుర్తుపెట్టుకోండి. ఒకవేళ రిపీట్ అవడం వల్ల దీనివల్ల కూడా కంటామినేషన్ రావచ్చు, మ్యూకోర్ మైకోసిస్ ఈ కంటామినేషన్ ఆవితోటే. అందుకే అనవసరం ఆవి పెట్టుకోకండి. కొంతమంది మనకి ఈఎన్టి స్పెషలిస్ట్ నా పల్మోనలజిస్ట్ వాళ్ళు చెప్తారు కొన్ని కండిషన్లో, స్పెషల్ కండిషన్లో ఆవి కావాలి, నెబులైజేషన్ స్టిమ్యులేషన్ కావాలి. వాళ్ళు అడ్వైస్ పరంగా తీసుకోవాలంటే మెడికల్ ఇట్ ఈస్ ఇంపార్టెంట్. మిగతా వాళ్ళు అనవసరంగా మీరు సెల్ఫ్ ఇంట్రెస్ట్ కోసం అట్లా చేయకండి, దానివల్ల ప్రమాదం జరగవచ్చు. సార్ మరొక కాలర్ ఉన్నారు హైదరాబాద్ నుంచి. హలో,
హలో నమస్తే శ్రీనివాస్ గారు. డాక్టర్ నమస్తే అండి. మా బ్రదర్ కి హార్ట్ ప్రాబ్లం ఉంది, ఆల్మోస్ట్ 1 ఇయర్ అవుతుంది. సో అతనికి ఇప్పుడు వ్యాక్సిన్ వేసుకోవాలంటే ఏది బెటర్ అని సజెస్ట్ చేస్తారు? అంటే కోవాక్సిన్, కోవిషీల్డ్, ఇప్పుడు స్పుత్నిక్ అని వస్తుంది. చాలా అనుమానాలు ఉన్నాయి. కోవాక్సిన్, కోవిషీల్డ్, స్పుట్నిక్ అది అంటున్నారు. మన ఇండియాలో ఇప్పటి వరకు రెండు వ్యాక్సిన్, మూడవది వ్యాక్సిన్ వచ్చేసింది. స్పుట్నిక్ వ్యాక్సిన్ రష్యా నుంచి వచ్చింది. ఇప్పుడు ఇప్పటి వరకు చెప్పాలంటే వ్యాక్సిన్లే మనకు, వ్యాక్సిన్ పరంగా మనకు పెద్దగా తేడా ఏం లేదండి. ఏ వ్యాక్సిన్ తేడా లేదు. కారణం వ్యాక్సిన్లే ఏది సుపీరియరిటీ, ఇన్ఫీరియరిటీ అట్లా ఏం లేదు. కోవిషీల్డ్ అని తీసుకోవచ్చు, కోవాక్సిన్ తీసుకోవచ్చు. ఇంకొకటి, ఇప్పుడు వ్యాక్సిన్ స్కార్సిటీ తక్కువ ఉండడం వల్ల మనకు ఏది దొరకదు వేసుకోవడం. అన్ని ఆల్మోస్ట్ 80-90% ఆల్మోస్ట్ అన్ని వ్యాక్సిన్ సేఫ్టీ అండి. దాంట్లో ఏమి తక్కువ ఎక్కువ అని ఏమి లేదండి. ఎఫెక్ట్లే అన్ని ఈక్వల్ ఎఫెక్ట్. అంటే వ్యాక్సిన్ వేసుకున్న తర్వాత ఈ మెడికేషన్ ఏమైనా చేంజ్ చేయాలా, లేకపోతే సేమ్ మెడికేషన్ యూజ్ చేయొచ్చా? అది కూడా డౌట్ సార్. ఏమి సార్ ఏమంటున్నారు? ఇప్పుడు హార్ట్ కి సంబంధించి మెడిసిన్ యూజ్ చేస్తున్నారు కదా, సో ఇప్పుడు ఇంజెక్షన్, ఈ వ్యాక్సిన్ తర్వాత ఆ మెడిసిన్ కంటిన్యూ చేయొచ్చా, లేకపోతే ఏమైనా గ్యాప్ తీసుకోవడం, లేదంటే మెడిసిన్ చేంజ్ చేయడం? వ్యాక్సిన్ ముందుకు తీసుకో ముందు కూడా అన్ని మెడిసిన్ వాడచ్చు. వ్యాక్సిన్ తీసుకున్న తర్వాత కూడా అన్ని మెడిసిన్ తీసుకోవచ్చు. ఏమి ఇబ్బంది లేదండి. ఏ మెడిసిన్ ఆపకండి. బీపీ టాబ్లెట్ కానీ, షుగర్ టాబ్లెట్ కానీ, గుండె టాబ్లెట్, మనకి యాంటీప్లేటెలెట్స్, స్టాటిన్ డ్రగ్స్ ఏదైనా కానీ అట్లా ఆపకండి. సపోజ్ ఆస్మాటిక్ డ్రగ్స్ ఉంది, ఇప్పుడు కిడ్నీ ఫెయిలియర్ వాళ్ళు టాబ్లెట్ వాడతారు, ఏదైనా అట్లా వాడుకోవచ్చు. దానికి ఏమి ఇబ్బంది లేదండి. కొంతమంది చెప్తున్నారు ఇంత యాంటీకోగులెంట్ అంటున్నాం మనం, ఎలా అంటే అసిట్రోన్, వార్ఫారిన్, డాబిగట్రాన్, అపిక్సబన్, రివరోక్సబన్, ఇది దీనికి బ్లడ్ పల్చ్ కావడానికి డ్రగ్స్. ఇది బ్లడ్ థిన్నర్ అంటున్నాం, యాంటీకోగులెంట్. ఈ టాబ్లెట్ ఒక్కొక్కసారి కొంతమంది ఏమంటున్నారు, మనకి టీకాలు వేసిన సైట్లో కొద్దిగా బ్లడ్ క్లాట్ వస్తుంది అంటున్నారు. అది రక్తనాళాలు క్లాట్ కాదు, మజిల్ కండరాల మీద కొద్దిగా క్లాట్ వస్తుంది అంటున్నారు. అలా ఉన్నప్పుడు మీరు ఆ టాబ్లెట్ ఒక 2-3 రోజులు ముందుకు ఆపడం మంచిదే. ఏది నేను చెప్పిన ఈ 5 రకాల మెడిసిన్, వార్ఫారిన్, అసిట్రోన్, డాబిగట్రమ్, రివరోక్సబన్ అండ్ అపిక్సబన్, ఈ 5 రకాల మెడిసిన్ వాడిన వాళ్ళు టీకాలు వేసుకో ముందు ఒక 3-4 డేస్ ఆపండి. ఆపిన తర్వాత టీకాలు వేసుకోండి. టీకాలు వేసుకుని నెక్స్ట్ డే ఈ టాబ్లెట్ తీసుకోవచ్చు, ఏమి ఇబ్బంది లేదండి. బట్ ఏదైనా మీ కన్సల్టెంట్ ఇంత ముందుకు ఏ డాక్టర్ మీకు ఇది రాశారో అతను ఒకసారి సంప్రదించి మళ్ళీ తర్వాతే తీసుకోవడం సేఫ్టీ అండి. బట్ ఈ టాబ్లెట్ కంటిన్యూ చేయడం వల్ల ఏమి ప్రమాదం లేదండి, సేఫ్టీ. సార్ అలాగే కరోనా వచ్చిన వాళ్ళు ఎన్ని రోజులు మందులు వాడాలి, అంటే స్టెరాయిడ్స్ వాడకం మంచిది కాదు అంటున్నారు, మరి ఎలాంటి ట్రీట్మెంట్ తీసుకుంటే మంచిది అంటారు? అదే కరోనా కన్నా మీకు మనకి ఇప్పుడు షెడ్యూల్ ఉందమ్మా. ఇప్పుడు ఓరల్ డ్రగ్స్, వైరల్ డ్రగ్స్ టాబ్లెట్ పరంగా ఉంది, ఐవీలో మన ఇంజెక్షన్ పరంగా ఉన్నాయి. ఇప్పుడు ఓరల్లో మనకు చాలా టాబ్లెట్ ఉన్నాయి, మన టాబ్లెట్ వల్ల చాలా రకాల టాబ్లెట్ ఉన్నాయి. అలాగే ఇంజెక్షన్ పరంగా ఒకటే ఇంజెక్షన్ ఉంది, యాంటీవైరల్ డ్రగ్స్. అది కోవిడ్ కానీ అమెరికాలో FDA అప్రూవ్డ్ డ్రగ్స్, ఒకటే డ్రగ్స్ ఉంది, రెమ్డెసివిర్. ఆ ఒకటే డ్రగ్ మనం కోవిడ్కి వాడతాం. ఇంకా అది ఎఫెక్ట్ కూడా ఎలా అంటే మైల్డ్ మోడరేట్ కేసు కూడా కోవిడ్ రెమ్డెసివిర్ బాగా పనిచేస్తుంది. మిగతా కేసు సివియర్, మోడరేట్, సివియర్ కేసులు సరిగా పనిచేయట్లేదు. ఇంకొకటి రీసెంట్గా ఇప్పుడు వచ్చిన న్యూస్ ఏంటంటే దానివల్ల పెద్దగా ఎఫెక్ట్ కూడా, వైరస్ కూడా చచ్చిపోవలేదు ఎక్కువ అంటున్నారు. దానికంటే టాబ్లెట్ ఫేవిపిరవిర్ ఒక టాబ్లెట్ ఉందమ్మా, చాలా మంచి టాబ్లెట్. ఆల్మోస్ట్ దానివల్ల 90% వైరస్ చచ్చిపోతుంది, చాలా సేఫ్టీ టాబ్లెట్. ఇంకా కొన్ని కొన్ని టాబ్లెట్, వైరస్ టాబ్లెట్ ఉంది, అది అంత పెద్ద ఎఫెక్ట్ లేదు. అది మన ఫ్యూచర్లో రీసెర్చ్లో మనకు బాగా తెలుస్తుంది. ఇంకొకటి స్టీరాయిడ్ కూడా మన కరోనా వచ్చిన వాళ్ళకి స్టీరాయిడ్ టాబ్లెట్ మ్యాక్సిమం 10 డేస్ వాడచ్చు, ఎక్కువ శాతం అవసరం లేదు. అది కరోనా వచ్చిన వాళ్ళకు. ఒకవేళ మనకు ఇంతకుముందు స్టీరాయిడ్ తీసుకున్న వాళ్ళకు, ఇమ్యూనోసప్రెసివ్ పేషెంట్ ఉంటారు, ఆస్మాటిక్ పేషెంట్, రొమాటాయిడ్ ఆర్థరైటిస్ పేషెంట్, ఇలాంటి పేషెంట్, కొన్ని కిడ్నీ ఆర్గన్ ట్రాన్స్ప్లాంట్ ఉన్న వాళ్ళు కొంత చాలా రోజుల నుంచి స్టీరాయిడ్ వాడతారు, అది పక్కన పెట్టాలి. మన కొత్తగా కరోనా వచ్చిన వాళ్ళకు స్టీరాయిడ్ వాడాలంటే మ్యాక్సిమం 10 రోజుల కంటే ఎక్కువ వాడకూడదు. అదో అండర్ ద సూపర్విషన్ ఆఫ్ యువర్ డాక్టర్, వాళ్ళకు తెలిసి, మీ ట్రీట్మెంట్ చేసిన డాక్టర్కి తెలిసి ఏ టాబ్లెట్ ఇవ్వాలి, ఎన్ని రోజులు ఇవ్వాలి, ఎంత డోస్ ఇవ్వాలని వాళ్ళు కరెక్ట్గా మెసేజ్ చేసి ఇస్తే చాలా సేఫ్టీ అండి. దానివల్ల ప్రమాదం జరగదు. ఎస్ అండి. హైదరాబాద్ వరంగల్ నుంచి మరొక కాలర్ ఉన్నారు. హలో చెప్పండి. నమస్తే భిక్షపతి గారు. మీరు టీవీ వాల్యూమ్ మ్యూట్ లో పెట్టుకొని డాక్టర్ తో మాట్లాడండి. సరే, మాకు కరోనా డిసెంబర్ లో వచ్చింది సార్. నాకు చెప్పండి ఎప్పుడు వచ్చిందండి. సరే, మాకు కరోనా డిసెంబర్ లో వచ్చింది సార్. నాకు
కరోనా డిసెంబర్ వచ్చింది సార్ నాకు. వచ్చేసినాక ఇప్పుడు నాకు 6 మంత్స్ తర్వాత నాకు హార్ట్ బీట్ బాగా ఉంటుంది సార్. ఇప్పుడు హార్ట్ బీట్ ఎక్కువ అవుతుంది. చెప్పండి. హార్ట్ బీట్ ఎక్కువ కొట్టుకుంటుంది, దానికి సంబంధించి ఎలాంటి? అది అంతే సార్, ప్రాబ్లం అదే సార్. హార్ట్ బీట్ ఎక్కువ అవుతుంది రోజునే. బీపీ ఉందండి? బీపీ షుగర్ ఉందా? హార్ట్ బీట్ ఎక్కువ కాదు, బీపీ షుగర్ ఉందా మీకు? లేదు సార్, నాకు బీపీ షుగర్ లేదు. ఈ మధ్యలో బీపీ చెక్ చేసుకున్నారా? బీపీ 3 మంత్స్, నాకు 3 డేస్ కింద వచ్చింది సార్. అంతకుముందు లేదు. 3 డేస్ కింద చేస్తే 170 వచ్చేది సార్ నాకు. 170. హార్ట్ బీట్ అంటే ఎంత ఉందన్నారు? 100 ఉందన్నారా? 100 పైన ఉందన్నారా? నంబర్ మీకు గుర్తుందా హార్ట్ బీట్? 110, 119 వస్తుంది సార్. 119. అలాంటి మీ బీపీ టాబ్లెట్లో మీరు చూడండి, మెటోప్రోలాల్ కానీ అటినాల్ కాంబినేషన్ ఏదైనా ఉంటే ఈ బీట్ తగ్గిపోతుంది. బీపీ టాబ్లెట్ మీ బీపీ వాడిన టాబ్లెట్ వల్ల మెటోప్రోలాల్ ఆర్ అటినాల్ కాంబినేషన్ ఉంటే చాలా సేఫ్టీ అండి. ఈ హార్ట్ బీట్ కూడా కంట్రోల్కి వచ్చేస్తుంది. బట్ ఏదైనా ఒక్కసారి మీ డాక్టర్ ఫిజిషియన్ కానీ మీ ఊర్లో లేకుండా కార్డియాలజీ ఏదైనా అవకాశం ఉంటే ఒకసారి చూడండి. ఒకసారి ఈసీజీ ఎక్కువ కడిగరం చేసుకోవడం మంచిది. బట్ బీట్ ఎక్కువ ఉంటే దానికోసం భయపడకండి. ఇది బీట్ తగ్గించడానికి టాబ్లెట్ ఉంది మనకు, అటినాల్ అండ్ మెటోప్రోలాల్. ఈ టాబ్లెట్ ఏదైనా ఒకటి వాడితే హార్ట్ బీట్ కంట్రోల్ అయిపోతుంది. మీ డాక్టర్ సంబంధించి డోసు తీసుకోవాలి. 25 mg వాడాలా, 50 mg కావాలా, 75 100 mg, ఇది ఏదైనా మీ డాక్టర్ చూసి దాన్ని బట్టి పెడతారు. దానివల్ల ఇబ్బంది ఏమి ఉండదండి. సార్, అలాగే కొంతమందికి వ్యాక్సిన్ తీసుకున్న తర్వాత కూడా ఇన్ఫెక్షన్ అవుతుంది కదా, అంటే అలా ఇన్ఫెక్షన్ అవ్వడానికి రీజన్ ఏంటంటారు? కారణం అది అది చాలా మందికి. బట్ ఇప్పుడు మనకి ఇండియాలో ఆల్మోస్ట్ అలా ఇప్పుడు వ్యాక్సిన్ తీసుకున్న వాళ్ళు, ఫస్ట్ డోస్ వ్యాక్సిన్ తీసుకున్న వాళ్ళకు దాదాపు 25% మందికి వస్తుందండి కోవిడ్ ఇన్ఫెక్షన్. 25% మంది కోవిడ్ ఇన్ఫెక్షన్ వస్తే కానీ వాళ్ళకి పెద్ద ప్రమాదం ఏమీ జరగలేదండి. నేను చాలామంది చూశాను, కొద్దిగా పాజిటివ్ వస్తుంది, లంగ్స్లో ఇన్ఫెక్షన్ వస్తుంది, బట్ వాళ్ళకి నిమోనియా వెళ్ళే లెవెల్కి వెళ్ళడం, క్రిటికల్ లెవెల్ వెళ్ళడం చాలా తక్కువ అవకాశం. అలాంటి వాళ్ళకి వస్తుంది, అది మనం తప్పలేదు. దీనికంటే ఈ యాంటీబాడీ సరిపోవట్లేదు. ఇది వ్యాక్సిన్ క్రియేట్ చేసిన యాంటీబాడీ ఈ ఆల్రెడీ వాళ్ళకి అంత వీక్గా ఉంటే, వాళ్ళ బాడీ ఫిజికల్గా లోపల ఉండే నేచురల్ యాంటీబాడీ తక్కువ ఉండి, ఈ వ్యాక్సిన్ వాళ్ళ ప్రొడ్యూస్ చేసిన యాంటీబాడీ ఇంకా తక్కువ ఉండడం వల్ల అది ఇన్ఫెక్షన్ ఫైట్ చేయలేకుండా పోతుందండి. దానివల్ల వాళ్ళకి వస్తుంది, బట్ ఉంటే కానీ దానివల్ల సీరియస్ ఏమి ఉంటుంది. దాని గురించి చాలా మంది తీసుకున్న వాళ్ళకి ఇన్ఫెక్షన్ వస్తుంది, మనం దేనికి తీసుకోవాలి అట్లా అజాగ్రత్త ఉండకండి. తప్పకుండా ప్రతి ఒక్కరూ వ్యాక్సిన్ తీసుకోవాలి, సేఫ్టీ అండి. కొంతమందికి 100 ఇద్దరు 3 2 వ్యాక్సిన్ 2 డోసు కంప్లీట్ డోసు తీసుకున్న తర్వాత కూడా వస్తుందండి. ఇది నేను చెప్పినట్లే అంటే అంత సీరియస్గా దాదాపు 1000లో 2 కొద్దిగా సీరియస్ కాంప్లికేషన్ వస్తుంది వ్యాక్సిన్ తీసుకున్న తర్వాత. అది మనకు మేనేజ్ చేసుకోవచ్చండి. కరెక్ట్గా టైంకు హాస్పిటల్ అడ్మిట్ అయితే కరెక్ట్గా ట్రీట్మెంట్ తీసుకోవచ్చు, వాళ్ళకి ప్రమాదం ఏమి కాకపోవచ్చు. ఇంకోటి అలాంటి వాళ్ళకి ఆర్గన్ ఫెయిలియర్ రాదు, నంబర్ వన్. ఇంకొకటి, చాలామంది మీరు వింటున్నారు వ్యాక్సిన్ ఇది కోవిడ్ ఇన్ఫెక్షన్ వచ్చి ఆర్గన్ ఫెయిలియర్, హార్ట్ ఫెయిలియర్ వెళ్ళిపోతున్నారు, లంగ్స్ ఫెయిలియర్ వెళ్ళిపోతున్నారు, గుండె ఫెయిలియర్ వెళ్ళిపోతున్నారు, స్ట్రోక్కి వెళ్ళిపోతున్నారు. బట్ వ్యాక్సిన్ తీసుకున్న వాళ్ళకి ఇలాంటి ప్రాబ్లం రాదండి, ఆర్గన్ డ్యామేజ్ రాదు. వ్యాక్సిన్ తీసుకున్న వాళ్ళకి మ్యాక్సిమం 90% వరకు వాళ్ళకి స్ట్రోక్ రాదు, కరోనా తర్వాత హార్ట్ అటాక్ రాదు, మళ్ళీ కిడ్నీ ఫెయిలియర్ రాదు, లివర్ ఫెయిలియర్ రాదు, కొన్ని సేఫ్టీగా ఉండొచ్చు. సో దానివల్ల వ్యాక్సిన్ తీసుకోవడం నెగ్లెక్ట్ చేయకండి, తప్పకుండా ప్రతి ఒక్కరూ తీసుకోండి. ఎస్ సార్, అలాగే ఇప్పుడున్న సిచ్యువేషన్లో అంటే కరెంట్ ట్రీట్మెంట్ ఏముంది? ఇప్పుడు ఉన్న కరెంట్ ట్రీట్మెంట్, ఇప్పుడు మీరు WHO వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ వాళ్ళు ఏమంటున్నారంటే, ఒక ప్రాపర్ గైడ్లైన్స్ని వాళ్ళు చెప్పలేదు. బట్ వాళ్ళు తప్పకుండా ఒక్క మాట ఒక్క స్టేట్మెంట్ చెప్తున్నారు, స్టీరాయిడ్ ట్రీట్మెంట్ మనకు కొరోనరీ ఇది మన కరోనా వైరస్లో చాలా తీవ్రంగా క్రిటికల్ లెవెల్ ఉన్నప్పుడు మనం బాధపడుతున్నాం. మైల్డ్ కేసు, మోడరేట్ ఉన్న కేసు మామూలుగా మనకు టాబ్లెట్ కరోనా వైరస్ టాబ్లెట్ వల్ల తగ్గిపోతుంది. మామూలు ఇంజెక్షన్ వల్ల డాక్సిసైక్లిన్ టాబ్లెట్ వల్ల తగ్గిపోతుంది, టెట్రాసైక్లిన్ టాబ్లెట్ వల్ల తగ్గిపోతుంది, రోక్సిత్రోమైసిన్, అజిత్రోమైసిన్, ఫావిపిరావిర్, ఇటనాపిరావిర్, లామిపిరావిర్ ఈ టాబ్లెట్ వల్ల తగ్గిపోతుంది. ఎవరు చాలా సీరియస్ నుంచి క్రిటికల్ లెవెల్కి వెళ్తున్నారో వాళ్ళకే మనం ప్రమాదం జరుగుతుంది. అలాంటి వాళ్ళకు డెక్సోమెథాసోన్ అంటే స్టీరాయిడ్ IV డ్రగ్స్ చాలా ఉపయోగపడుతుంది. ఇంకోటి, క్రిటికల్ లెవెల్కి సీరియస్ లెవెల్కి వెళ్ళిన వాళ్ళకు తప్పకుండా వాళ్ళు యాంటీకోగ్లేషన్ ఇవ్వాలి, మనం హెపారిన్ ఇంజెక్షన్ ట్రీట్మెంట్ ICUలో ఉన్నప్పుడు లేకుంటే బెడ్లో అడ్మిట్ అయిన పేషెంట్కి తప్పకుండా ఇవ్వాలి.
వేరు కొత్త ట్రీట్మెంట్ పెద్దగా ఏం లేదండి. ఇంకా న్యూ యాంటీవైరల్ డ్రగ్స్ కొత్తగా రావాలి, స్పెసిఫిక్ డ్రగ్స్. నేను ఇంత ముందుకి చెప్పినట్లే రెమ్డెసివిర్ డ్రగ్స్ దట్ ఈస్ నాట్ అబ్జల్యూట్ ట్రీట్మెంట్ ఫర్ కోవిడ్ 19 ఇన్ఫెక్షన్. అంటే ఇది కరెక్ట్ 100% ప్రిసిషన్ ట్రీట్మెంట్ కాదండి. బట్ మీకు మనకు వేరు వీలు లేదన్నప్పటి ఈ రెమ్డెసివిర్ ఒకటి మీదే మీరు ఆధారపడుతున్నాం మన అందరం. ఇది మనకు అంత 100% క్యూర్ లేదండి. బట్ ఉన్నప్పుడు ఒక 20-30% 35-40% వరకు కొన్ని బెనిఫిట్ ఉందండి. మైల్డ్ మోడరేట్ కేసులో రెమ్డెసివిర్ బాగా పనిచేస్తుంది. అదే తీవ్రంగా అయిపోతే రెమ్డెసివిర్ పనిచేయదండి. అదే మైల్డ్ మోడరేట్ కేసులో రెమ్డెసివిర్ లేదని వల్ల అందరం భయపడడం అక్కర్లేదు. వేరే మెడిసిన్ చాలా సేఫ్టీ మెడిసిన్ ఉన్నాయి. ఆ మీ డాక్టర్ కన్సల్టెంట్ డాక్టర్ వెంటనే సంప్రదించి వాళ్ళు బాగా ట్రీట్మెంట్ ఇస్తారండి, సేఫ్ చేస్తారండి. సార్ మరొక కాలర్ గుంటూరు నుంచి లైన్లో ఉన్నారు. హలో, హలో, నమస్తే శివనాయక్ గారు. నమస్తే అండి. కొంచెం మాకు ఎలర్జీ ఎక్కువ వస్తుందండి, గ్యాస్ ఎలర్జీ వస్తుందండి. ఓకే, మరి మాత్రలు వాడినా కానీ తగ్గట్లేదు, ఎలర్జీ కూడా పెరుగుతున్నాయండి. అదే అలర్జీ అండి. వాళ్ళు స్కిన్ ప్రాబ్లం అంటున్నారు. స్కిన్ ప్రాబ్లం అంటే మీరు మీ దగ్గర ఉన్న ఏమైనా డెర్మటాలజిస్ట్, చర్మం డాక్టర్, చర్మం స్పెషలిస్ట్ ఏమైనా ఒకసారి సంప్రదించి ఒకసారి ట్రీట్మెంట్ తీసుకొని చెప్పండి. అంటే అలర్జీ దేని వల్ల ఉంది? మనకు మామూలుగా స్కిన్ అలర్జీ, క్రానిక్ స్కిన్ అలర్జీ, డెర్మటైటిసా, లేకుండా లివర్ సంబంధించి ప్రాబ్లం కూడా అట్లా అలర్జీ వస్తుంది. కిడ్నీలో ప్రాబ్లం ఉంటే కూడా అలర్జీ వస్తుంది. ఒకవేళ షుగర్ కంట్రోల్ లేకపోతే కూడా అలర్జీ అలర్జీ వస్తుంది. అది ఒకసారి చూసుకోవాలి వాళ్ళు. షుగర్ ఎట్లా ఉంది, కిడ్నీ ఫంక్షన్ ఎట్లా ఉంది, లివర్ ఫంక్షన్ ఎట్లా ఉంది. ఒకవేళ ఇది అన్నీ బాగానే ఉందంటే ఒకసారి చర్మం డాక్టర్ సంబంధించి ఒకసారి కలవండి. ఒక మంచి ట్రీట్మెంట్, సింపుల్ మెడిసిన్ వల్ల కూడా తగ్గిపోవచ్చు. ఏం పెట్టా దాని గురించి ఏం టెన్షన్ పడకండి. ఓకే అండి. హైదరాబాద్ నుంచి మరొక కాలర్ ఉన్నారు. హలో, హలో, నమస్తే మధుసూదన్ గారు. ఎస్ సార్, అయితే ఇప్పుడు ప్రెసెంట్ ఉన్న సిచ్యువేషన్లో కొంతమందికి వ్యాక్సిన్ అనేది పడట్లేదు. సో ఎవరెవరు ఈ వ్యాక్సిన్ తీసుకోకూడదు? ఇప్పుడు ఇదే ముఖ్యంగా అడిగారు క్వశ్చన్ అండి. ఇప్పుడు క్యాన్సర్ పేషెంట్, ఇప్పుడు కరెంట్లో క్యాన్సర్ ఉంది, అగ్రెసివ్ క్యాన్సర్ ఉన్నవాళ్ళు ట్రీట్మెంట్ తీసుకున్న వాళ్ళు తప్పకుండా తీసుకోకూడదు వ్యాక్సిన్. అలాగే హెచ్ఐవి ఇన్ఫెక్షన్ ఉన్నవాళ్ళు తీసుకోకూడదు. హెపాటైటిస్ సి ఇన్ఫెక్షన్, యాక్టివ్ ఇన్ఫెక్షన్ ఉన్నవాళ్ళు తీసుకోకూడదు. లివర్ ఫెయిలర్ ఉన్నవాళ్ళు తీసుకోకూడదు. కిడ్నీ కంప్లీటా ఎండ్ స్టేజ్ ఫెయిలర్, కంప్లీటా కిడ్నీ ఫెయిలర్ అయింది, డయాలసిస్ మీద ఉన్నారు, వాళ్ళ కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ కోసం వెయిట్ చేసి ఎదురు చూస్తున్నారన్న వాళ్ళు తీసుకోకూడదండి, అంత సేఫ్టీ లేదు. అలాగే నేను ఇంత ముందుకి చెప్పినట్ల హార్ట్ ఫెయిలర్ ఉన్న వాళ్ళు తీసుకోకూడదు. ఇంకొకటి, ఇంత ముందుకి వ్యాక్సిన్ అలర్జీ, చిన్నప్పుడు కొంతమంది మీజిల్ వ్యాక్సిన్, ఏదన్నా ఇన్ఫ్లుయెన్సా వ్యాక్సిన్, పోలియో వ్యాక్సిన్ తీసుకున్నప్పుడు, హెపాటైటిస్ వైరస్ ఇంత ముందు తీసుకున్న వాళ్ళు అలర్జీ అనిపిస్తే ఇప్పుడు వీళ్ళు ఈ వైరస్ కోవిడ్ వ్యాక్సిన్ తీసుకోకండి. ఇంత ముందుకి ఎనీ వ్యాక్సిన్ వల్ల అలర్జీ ఉంటే ఇప్పుడు ఉన్న వ్యాక్సిన్ తీసుకోకండి, అలర్జీ ఉండొచ్చు. కొంతమందికి లైట్ అలర్జీ అంటే పెద్దగా ఏముండదు, సైడ్ ఎఫెక్ట్ ఉండొచ్చు. సైడ్ ఎఫెక్ట్ వేరు, అలర్జీ వేరు. కొంతమందికి ఇది తెలియకుండా ఏమి లేకుండా కూడా అలర్జీ సడన్గా, మనకు వ్యాక్సిన్ వాళ్ళే సడన్గా వాళ్ళు చచ్చిపోతున్నారు, 2-3 కేసు మనం విన్నాం. ఎలాగంటే అది సడన్గా ఈ వ్యాక్సిన్ వాళ్ళే మనకు బ్రెయిన్లో ఉన్న వెయిన్లో క్లాట్ ఫామ్ అవుతుంది, అలాగే గుండె ఆర్టరీలకు సడన్గా క్లాట్ ఫామ్ అయ్యి వాళ్ళకి హార్ట్ అటాక్ రావడం, పక్షవాతం వచ్చి వెంటనే చచ్చిపోవడానికి అవకాశం ఉంది. ఇలాంటి కేసు చాలా తక్కువ అండి. ఒక 10,000 మంది 20,000 మందిలో ఒక మనిషికి ఇట్లా జరుగుతుంది. దానికోసం ఎవరూ భయపడకండి. అంటే ఇది తక్కువ జరుగుతుంది మనకు. అంటే అది మనకు సపోజ్ ఆ లక్షణాలు కూడా మనకు అది రావడానికి 2 రోజుల నుంచి మనకు 20 వ్యాక్సిన్ తీసుకుని 2 రోజుల నుంచి 25 రోజుల వరకు మనకు ఆ లక్షణాలు కనిపిస్తుంది సైడ్ ఎఫెక్ట్. అట్లా ఏదైనా సైడ్ ఎఫెక్ట్ మీకు తేడా కనిపిస్తే వెంటనే డాక్టర్ సంబంధించి వాడికి సరిగా ట్రీట్మెంట్ తీసుకుంటే మనకు పెద్ద ప్రమాదం జరగవచ్చు, ప్రాణభయం ఏమి కాకపోవచ్చు. అందుకే సేఫ్టీగా ఉండాలి. సో ఇంతకుముందు నేను చెప్పిన పేషెంట్ ఎవరూ వ్యాక్సిన్ తీసుకోకండి. ఓకే సార్, మరొక కాలర్ ఉన్నారు. హలో మేడం. హలో భరత్ గారు. చెప్పండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే డాక్టర్ గారితో మాట్లాడండి. నమస్కారం సార్. నమస్కారం, చెప్పండి. సరే, మా మొన్న మా బ్రదర్ కి కోవిడ్ కన్ఫర్మ్ అయింది సార్. అయితే ఆయన నార్మల్ పర్లేదు, ఇప్పుడు మంచిగా ఉంది సార్. కాకపోతే దగ్గు అనేది విపరీతంగా వస్తుంది సార్, పొడి దగ్గు. అది ఎన్ని మందులు ఇచ్చినా పక్కకు కవడం కవడం చేస్తారు. అది అది పొడి దగ్గు ట్రీట్మెంట్ తీసుకున్నారండి? కోవిడ్ పాజిటివ్ వచ్చి ట్రీట్మెంట్ తీసుకున్నారు మీరు? గవర్నమెంట్ వాళ్ళు ఇచ్చారు సార్ మందులు. ఫైవ్ పర్వేలు అనే ఇచ్చారా? ఇచ్చారు సార్. ఓకే, అంటే కొంతమందికి పొడి దగ్గు వస్తుంది. ఆ పొడి దగ్గు ఏంటి, ఈవెన్ ట్రీట్మెంట్ తర్వాత కూడా కొంతమందికి ఒక 10 రోజులు 15 రోజులు 20 రోజులు కూడా లైట్గా పొడి దగ్గు వస్తుంది. దాని గురించి టెన్షన్ పడకండి, దానివల్ల బాధలు ఏమి ఉండకపోవచ్చు. ఇంకొకటి, మీరు పొడి దగ్గు అంటున్నారు,
ఇంకొకటి ట్రీట్మెంట్ ఇంకొక ఆ టైంలో మీరు ఏం చేయాలండి, ఒకసారి ఆక్సిజన్ సాచురేషన్ చూడండి పల్స్ ఆక్సిమీటర్లో. ఒకవేళ పొడిద ఉంది, ఆయాసం ఉందనండి, ఒకవేళ పల్స్ ఆక్సిమీటర్లో మీ ఇంట్లో ఏదైనా ఉంటే ఆక్సిజన్ సాచురేషన్ చూడండి. ఆక్సిజన్ సాచురేషన్ మోర్ దెన్ 90%, 95%, 96% ఉందంటే మీరు ఏం టెన్షన్ పడకండి. ఆ మీ డాక్టర్ రాసిన ట్యాబ్లెట్ కోసం మొత్తం పూర్తి చేయండి. తర్వాత కూడా ఏదైనా ఉంది లైట్గా మనకు కొద్దిగా పొడి తగ్గుందంటే ఏం టెన్షన్ పడకండి. సపోజ్ ట్రీట్మెంట్ తర్వాత కూడా కొద్దిగా ఆయాసం అనిపిస్తుందంటే మీరు వెంటనే మీ డాక్టర్ ఒకసారి సంబంధించి రీఎవాల్యుయేట్ చేసుకోవాలి. వేరే ఏదైనా సైలెంట్గా నిమోనియా ఏదైనా వచ్చిందా, వేరే ట్రీట్మెంట్ పెట్టాలని అప్పుడు తెలుసుకోవచ్చు. బట్ కొద్దిగా పొడి దగ్గర వస్తుందండి ట్రీట్మెంట్ తర్వాత కూడా, చాలా మందికి వస్తుంది, దానికోసం టెన్షన్ పడకూడదు. మీరు అట్లాంటి కండిషన్లో ఆయాసం ఉంటే వెంటనే పట్టించుకోవాలి. ఇంకొకటి నీరసం చాలా రోజుకు పెరుగుతుంటే వెంటనే పట్టించుకోవాలి. అలాగే దమ్ము ఎక్కువ వస్తుందండి, వెంటనే పట్టించుకోవాలి. ఇది ఏమి లేకపోవడం వల్ల లేకుండా కొద్దిగా ఊరికి ఒకటి మన దగ్గు వరకు కొద్దిగా వచ్చిందండి, దాని గురించి టెన్షన్ పడకండి సార్. అలాగే ఇంట్లో ఎవరికైనా కరోనా వస్తే మిగిలిన వారు ఏ విషయాల్లో జాగ్రత్త పడాలి, అంటే ఎలాంటి జాగ్రత్త తీసుకోవాలి? సపోజ్ ఒక ఫ్యామిలీలో ఇప్పుడు ఉన్న వైరస్, న్యూ మ్యూటెంట్ వైరస్ ఫ్యామిలీలో ఎవరికైనా వచ్చిందంటే నేను చెప్తున్న అందరి చేతుల అర్థం చేసుకోవాలి. ఈ వైరస్ ఈ ట్రావెల్ చేయడం ఎంత దూరం ట్రావెల్ చేస్తాయండి, 10 feet, 20 feet వరకు ట్రావెల్ చేస్తాయండి. ప్రీవియస్ వైరస్ ఏమవుతాయంటే మనం 5 feet, 6 feet అంటున్నాం. అందుకే మనకు సోషల్ డిస్టెన్స్లో అందరూ ఎక్కడ షాప్ గ్రాసరీ షాప్ మార్కెట్ ఎక్కడ వెళ్తే 6 feet డిస్టెన్స్ మెయింటైన్ చేయమన్నారు. బట్ ఈ వైరస్ 10 feet, 15 feet వరకు ట్రావెల్ చేస్తాయండి. అందుకే మనం ఇంట్లో ఎవరికైనా వచ్చిందంటే తప్పకుండా అందరికీ వచ్చేస్తుంది. సరే ఓకే, అందరికీ వచ్చిందండి, వచ్చిందంటే మనం సరే మాస్క్ దేనికి, అందరికైనా వచ్చింది పాజిటివ్ అయిపోయినాం దేనికి అనవసరం అంటే అట్లా తప్ప చేయకండి. కంపల్సరీ ఇంట్లో ఎవరికైనా వచ్చిందంటే, సపోజ్ అందరూ నెగటివ్ ఉన్నారు, ఒక పేషెంటే పాజిటివ్ ఉన్నారంటే అందరూ మాస్క్ వేసుకోవాలి తప్పకుండా. బట్ వాళ్ళు కూర్చున్నప్పుడు కూడా డిస్టెన్స్ మెయింటైన్ చేసి ఇంట్లో కూర్చోవడం, భోజనం చేయడం, అట్లా డిస్టెన్స్ మెయింటైన్ చేయడం మంచిదే. కనీసం ఒక 25 రోజు అట్లా ఉండడం మంచిదే ఇన్ఫెక్షన్ వచ్చిన తర్వాత. ఇంట్లో కంపల్సరీ మాస్క్ అందరం వేసుకోవాల్సిందే. ఇంకొకటి, కొంతమంది సింగిల్ బెడ్రూమ్ డబుల్ బెడ్రూమ్ ఉండగలుగుతారు, సింగిల్ బెడ్రూమ్ ఉండొచ్చు, డబుల్ బెడ్రూమ్ ఉండొచ్చు, ఇంట్లో 5-6 మంది ఉండొచ్చు. సరే కరోనా పేషెంట్ వాడిన బాత్రూమ్ వీళ్ళు వాడచ్చా లేదా అన్న డౌట్ చాలా మందికి ఉన్నాయి. అట్లా ఏం లేదండి, వాళ్ళ పేషెంట్ ఒక కరోనా పేషెంట్ కానీ ఎవరైనా వెళ్ళి వచ్చిన తర్వాత మళ్ళీ మీతో వాళ్ళు వెళ్ళొచ్చు, ఏమి ఇబ్బంది లేదు. మీ ఇంట్లో శానిటైజర్ స్ప్రే ఏదైనా ఉంటే అప్పుడప్పుడు కొట్టండి, కరోనా పేషెంట్ ఉన్న దాంట్లో కొట్టుకోండి, అంటే శుభ్రంగా చూసుకోండి. అంటే ఇప్పుడు ఈ కరోనా వైరస్ ఎట్లా వస్తుందంటే ఇది ఎయిర్బోర్న్ అంటున్నారు. కొంతమంది మనం తుమ్ములు వచ్చిన డ్రాప్లెట్స్, మళ్ళీ దగ్గులు వచ్చిన డ్రాప్లెట్స్ వల్ల చాలా ఫాస్ట్గా పెరుగుతుంది. అందుకే మనకు కొద్దిగా ఇంట్లో పేషెంట్ ఉంటే కొద్దిగా శానిటైజర్లో స్ప్రే కొట్టుకుని జాగ్రత్తగా ఉండడం మంచిది. బట్ సేఫ్టీ మాస్క్ 10 రోజులు, 15 రోజులు తప్పకుండా వేసుకోవాలి. ఇంకొక ముఖ్యంగా అడ్వైస్ ఏదంటే, కరోనా పేషెంట్ ప్రతి ఒక్కరూ ట్రీట్మెంట్ అయిపోయిన తర్వాత 15 రోజులు ట్రీట్మెంట్ అయిందంటే 20 రోజుల తర్వాత 21 రోజుల అందరూ పాత బ్రష్, టూత్ బ్రష్, వాడిన బ్రష్ అన్ని డిస్కార్డ్ చేసి బయటకు పడేసి కొత్త బ్రష్ వాడాలి. చాలా ముఖ్యంగా ఇది ఎవరు చెప్పట్లేదు, నేను చెప్తున్నాను. 20 రోజుల తర్వాత వాడిన బ్రష్, టూత్ బ్రష్ అన్నీ బయటకు పడేసి కొత్త బ్రష్ అందరూ వాడాలి ప్రతి ఒక్కరూ. పాత బ్రష్ వాడకండి. దేనికంటే బ్రష్ మీకు తెలుసు సలైవా ఉమ్ముల నుంచి వస్తుంది. ఆ వైరస్ ఒకవేళ మనకు 3-4 డేస్ ఉందనుకోండి మళ్ళీ కూడా రీఇన్ఫెక్షన్ అవుతుంది. అందుకే టూత్ బ్రష్ అందరూ పాత బ్రష్ డిస్కార్డ్ చేయండి, బయటకు పడేసేటి కొత్త బ్రష్ వాడండి టూత్ బ్రష్. సార్ సికింద్రాబాద్ నుంచి మరొక కాలర్ ఉన్నారు. హలో హలో రెహమాన్ గారు చెప్పండి. మేడం రెహమాన్ చెప్పండి, లైన్ లో ఉన్నాను. ఎస్, మీకు ఏమైనా డౌట్స్ ఉంటే డాక్టర్ గారితో మాట్లాడండి. హలో, టీవీ వాల్యూమ్ తగ్గించుకొని మాట్లాడండి. నమస్కారం మేడం. నమస్కారం, చెప్పండి. లేదు, హలో సార్, నేను ఫస్ట్ కోవిడ్ యూజ్ చేసుకున్నానండి. ఏమి చెప్పండి సార్? సార్ మరొక కాలర్ లైన్ లో ఉన్నారు. హలో హలో, సాయి కుమార్ గారు. సార్ డాక్టర్ గారితో మాట్లాడండి. సార్ హలో చెప్పండి. పోయిన మంత్ కరోనా వచ్చింది, అయితే తగ్గిపోయిన తర్వాత ఈరోజు మార్నింగ్ బ్రష్ చేసుకున్న తర్వాత ముక్కు నుంచి బ్లడ్ బాగా వచ్చింది. అంతే, అదే వచ్చింది డాక్టర్. సో దాని వల్ల టాబ్లెట్ ఏదైనా బ్లడ్ ఏదైనా వాడుతున్నారా, బ్లడ్ పల్చి కావడం టాబ్లెట్ ఏదైనా వాడుతున్నారా?
బ్లడ్ తగ్గడానికి మార్నింగ్ డాక్టర్ కి కాల్ చేస్తే ఆయన ఫేస్టాక్ 250 mg వాడమన్నారు. అది కాదమ్మా, ఇప్పుడు మీరు ఇంత ముందు ఇది బ్లడ్ ఈ రోజు ముక్కులో వచ్చి వచ్చింది అన్నారు, ఇంతకు ముందు మీరు బ్లడ్ తిన్నారు ఏదైనా వాడారా కరోనా తర్వాత? వాడలేదు డాక్టర్. వాడలేదా? మీరు ఏదైతే ముక్కు లేదు, మళ్ళీ ఏదో ముక్కు బ్లాక్ అయ్యి ముక్కు గట్టిగా లాగారు అట్లే చిమ్ముంటి, అది గట్టిగా లాగడం స్క్వీజ్ చేయడం, ద హార్డ్ స్క్వీజ్ గట్టిగా అట్లా చేసి కూడా మనకు అట్లా బ్లీడ్ అవుతుంది అండి. అంటే గట్టిగా అన్నది మా అమ్మ. అట్లా చేయకండి ఎక్కువ. ఇంకొకటి చాలా మంది ఇది కోల్డ్ ఎఫెక్ట్ వల్ల, ఇది ఆవి ఫ్రీక్వెంట్ ఆవి పెట్టడం వల్ల అంత నేసల్ మెంబ్రెయిన్ వీక్ అయిపోతుంది, మా రప్చర్ అయిపోతుంది. ఆ రప్చర్ అక్కడ స్మాల్ బ్లడ్ వెసల్ ఉంది, అక్కడ నుంచి కూడా బ్లీడింగ్ రావచ్చు. సో అందుకే ఎక్కువ ఆవిలను పెట్టకండి మెయిన్. ఇంకొకటి మీరు చెప్పినట్లే లైట్గా బ్లడ్ ఉందంటే పెద్దగా ఏమి ప్రాబ్లం రాకపోవచ్చు. మీరు ఉంటే కూడా ఒకసారి ఈఎన్టీ కలవండి, బీపీ ఏదైనా ఉంటే బీపీ చెక్ చేసుకోవాలి. అంటే హై బీపీ ఉంటే కూడా ఈ టైంలో మనకు కొద్దిగా నేసల్ ఎపిస్టాక్సిస్ లైట్గా ముక్కు నుంచి బ్లడ్ రావచ్చు. బీపీ ఉంటే ఒకసారి చూసి అది కంట్రోల్ చేసుకోండి. బట్ అది అన్ని నార్మల్ ఉంటే ఒకసారి మేము ఈఎన్టీ డాక్టర్ ఒకసారి చూడండి, వాళ్ళ ఎండోస్కోపీలో చూస్తారు ఎక్కడ స్పాట్లు ఉంది, బ్లడ్ వెసల్ రప్చర్ అయిందా లేకుండా మెంబ్రెయిన్ ఏదో రప్చర్ అయిందా అని చూసుకుని దాని పరంగా ట్రీట్మెంట్ తీసుకుంటే సేఫ్టీయే. బట్ భయపడకండి. హలో సార్. సార్ అయితే మా మమ్మీకి బీపీ ఉంది, టాబ్లెట్ వేయగానే ఒక 2 మినిట్స్ కి కంట్రోల్ అయ్యింది, అంత ఎక్కువ రాలేదు. చెక్ చేయలేదు అంటే ఆవిడ మార్నింగ్ కదిలే పరిస్థితిలో లేదు, భయపడింది బాగా అంత బ్లడ్ ఒకసారి వస్తే. అయితే ఇప్పుడు చెక్ చేయించుకోవడానికి మళ్ళా హాస్పిటల్ కి వెళ్తున్నాం. ఒకసారి బీపీ చెక్ చేసుకోండి. ఎప్పుడు చాలా మంది ఫిజిషియన్లు అందరూ ఉంటారు ఇప్పుడు ఇక్కడ సిటీలో మనం ఉంటారు, మనకు లాక్డౌన్ టైంలో అది ఫ్రీ టైంలో కన్సల్ట్ చేసుకోవచ్చు. ఏం లేదు, మనకు ఒకసారి లేకుండా నర్సెస్ ఎవరైనా ఉంటే కూడా పక్కనే హాస్పిటల్లో ఏదైనా నర్సింగ్ హోమ్లో బీపీ ఫస్ట్ చెక్ చేసుకోండి. టాబ్లెట్ ఏదైనా డాక్టర్ ఒకసారి సంబంధించి బీపీ టాబ్లెట్, బీపీ కంట్రోల్ అయిపోతే బీపీ టాబ్లెట్ అడ్జస్ట్ చేసుకోండి ఏదైనా, బట్ బీపీ కంట్రోల్ ఉంచి కూడా చాలా ముఖ్యం. ఎస్ సార్, అంటే కరోనా వచ్చి తగ్గిన తర్వాత సైడ్ ఎఫెక్ట్స్ చాలా అంటున్నారు, అంటే నిజమేనా? అవును. ఏమండి? కరోనా వచ్చి తగ్గిన తర్వాత సైడ్ ఎఫెక్ట్స్ వస్తున్నాయి కొంతమందికి అనేసి అయితే వింటున్నాము, సో అది ఎంతవరకు నిజమంటారు? అవును. ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ కాదు, అది కరోనా పోస్ట్ ఎఫెక్ట్. ఆ జబ్బు వల్ల ఆ జబ్బు మిగిలిన ప్రాబ్లం. జబ్బు వచ్చినప్పుడు మనకు ఆర్గన్ డ్యామేజ్ అవుతుంది, జబ్బు వచ్చిన తర్వాత మనకు మిగిలిన ప్రాబ్లం. మెయిన్ ముఖ్యంగా మనకు కొంతమందికి పక్షవాదం రావచ్చు, బ్రెయిన్లో క్లాట్ రావచ్చు, అలాగే హార్ట్ అటాక్ కూడా రావచ్చు, రక్తనాళాల బ్లడ్ క్లాట్ వచ్చి హార్ట్ అటాక్ రావచ్చు. అది మళ్ళీ 1 మంత్ కానీ 2 మంత్స్ 3 మంత్స్ తర్వాత రావచ్చు. కొంతమందికి మయకాడియం థిక్ అయిపోయి మయకాడియంలో వాపు వచ్చేస్తుంది, గుండె మజిల్స్ అంటాం దాని పేరు మయకాడియం. దానికి అక్యూట్ మయకార్డిస్, అదే మయకార్డిస్ క్రానిక్ మయకార్డిస్, అదే ఫ్యూచర్లో కూడా కంటిన్యూ కావచ్చు. సో మయకార్డిస్, అలాగే డీప్ ఇన్ థ్రంబోసిస్, మనకు వెయిన్ కాల్ రక్తనాళాలు బ్లడ్ క్లాట్ రావడం ఇది, అలాగే పల్మోనరీ థ్రంబోసిస్, ఇది అన్నీ కామన్ అండి. ఈ తర్వాత అదే మయకార్డిస్, నేను చెప్పినట్లు మయకార్డిస్, కొంతమంది కిడ్నీ ఫెయిలియర్ అవుతుంది, ఇంకా కొంతమందికి పర్మనెంట్ గ్యాస్ట్రైటిస్ కూడా వస్తుంది అండి, కొంతమందికి లివర్ డ్యామేజ్ కూడా వస్తుంది ఈ కరోనా ఇన్ఫెక్షన్ తర్వాత, ట్రీట్మెంట్ తర్వాత, అన్నీ బాగా అయిన తర్వాత. బట్ కొంతమంది ఏదైనా వచ్చిందంటే ప్రాపర్గా అన్ని ఆర్గను ఒకసారి కంప్లీట్ ఇవాల్యుయేషన్ చూసి ఏదైనా రిస్క్ ఫ్యాక్టర్ ఏదైనా ఉంటే అది ఇమీడియట్గా మనం రిస్క్ ఫ్యాక్టర్ ట్రీట్మెంట్ వాడుకుని కరెక్ట్గా మీ డాక్టర్ ఎప్పుడులా చెప్తున్నారో అప్పుడులా కరెక్ట్గా ఫాలోఅప్కి వెళ్ళి ట్రీట్మెంట్ తీసుకోండి. ఉంటే మనకి ఈ సైడ్ ఎఫెక్ట్ నుంచి, ఈ పోస్ట్ కోవిడ్ లైక్ ఎఫెక్ట్ నుంచి మనం తప్పించుకోవచ్చు. 100% ప్రివెంటబుల్ ఇది, 100% మనం కంట్రోల్ చేసుకోవచ్చు. మన చేతుల నుంచి బయటకు వెళ్ళదు, మన చేతిలో పెట్టుకోవచ్చు సేఫ్టీగా. సార్, విజయవాడ నుంచి కాలర్ లైన్లో ఉన్నారు. హలో. హలో, నమస్తే మేడం. ఎస్, నమస్తే కుమారి గారు, మీకు ఏమైనా డౌట్స్ ఉంటే డాక్టర్ గారితో మాట్లాడండి. కుమారి గారు. నమస్తే సార్. నమస్తే, చెప్పమ్మా, చెప్పండి. సార్, నాకు దగ్గు వస్తుంది సార్, పొడి దగ్గు వస్తుంది, గొంతులో తెమ్మ ఉంటుంది సార్. తెమ్మ ఉంటుంది సార్ గొంతులో, మాగా దగ్గు వస్తుంది, పొడి దగ్గు వస్తుంది, గొంతులు తెమ్మ ఉంటుంది సార్, గొంతు దిగట్లేదు తిండికి. ఓకే, మీకు ఎంతమంది కరోనా ఏదో వచ్చిందమ్మా? ఏం లేదు సార్ నాకు. ఓకే, ఇది ఎన్ని రోజుల నుంచి ఉందమ్మా? 10 రోజుల నుంచి వస్తుంది సార్ గొంతు నొప్పి. జ్వరం ఏదైనా ఉందా? జ్వరం కూడా ఏం లేదు సార్. జ్వరం కానీ జలుబు వచ్చినట్లే, ఒళ్ళు నొప్పి ఉందా, నీరసం ఏదో అనిపిస్తుందా? అదేం లేదు సార్, ఓన్లీ తెమ్మ వస్తుంది, కొద్దిగా ఆయాసం ఏదో అనిపిస్తుందా? అది కూడా లేదు సార్. అది లేకపోతే మన కరోనాకు అవకాశం తక్కువ. మీరు ఒకసారి ఆర్టీపీసీఆర్ చెకప్ చేసుకోండి సేఫ్టీ కోసం.
ఆర్టీపీసీఆర్ కరోనా టెస్ట్ ఉందమ్మా, అది మన ముక్కులో కానీ స్పాయింట్ తీస్తారు, లేకుంటే గొంతుల నుంచి లైట్గా తీస్తారు, అది ఆ స్వాబ్ టెస్ట్. ఆ టెస్ట్ ఒకసారి చూసుకోమ్మా. బట్ మీరు చెప్పిన పరంగా చూస్తే ఈ కరోనా లక్షణం లాగా అనిపించలేదు. మీరు దాని గురించి ఏం టెన్షన్ పడకండి. మనకు వేడి నీళ్ళు తాగండి. మీరు కాకపోతే మీరు ఇట్లా గొంతు గరగరా లైట్గా ఉమ్ము వస్తుంటే ద బీటడెన్ గాగుల్ ఉంది, ఒక సొల్యూషన్ ఉంది టానిక్, అదే బీటడెన్ గాగుల్. బీటడెన్లే చర్మం మీద మన పైన అప్లికేషన్ సొల్యూషన్ ఉంది, అలాగే నోరులో కుప్పలు టానిక్ ఒకటి ఉంది. ఆ టానిక్ ఒక 10 ml టానిక్ తీసుకుని ఒక 10 ml వాటర్ కలిపి పొద్దుగల సాయంత్రం రెండుసారి కుప్పలించేయండి, తగ్గిపోతుంది కరోనా. లేకపోతే దాని గురించి టెన్షన్ పడకండి సార్. అలాగే కరోనా తగ్గిన తర్వాత కూడా హార్ట్ అటాక్స్ ఎక్కువ వస్తున్నాయని అంటున్నారు, అంటే దేని వల్ల? కరోనా తగ్గిన తర్వాత అదే నేను చెప్పినట్లు, ఇంతకుముందు చెప్పినట్లమ్మా, బ్లడ్ క్లాట్ ఫామ్ అవుతుంది. ఇంకొకటి అది కారణం, మెయిన్ కారణం అంటే మనకు బయాలజికల్ సబ్స్టెన్స్ అంటాను, సీరియాక్టివ్ ప్రోటీన్, ఇంటర్లోకిన్, ట్యూమర్ నెక్రోసింగ్ ఫ్యాక్టర్, ఇదన్నీ ముఖ్యం. ఈ ఫ్యాక్టర్స్ అన్నీ మనకు కొలెస్ట్రాల్ డిపాజిట్ స్పీడప్ చేస్తుంది, అలాగే బ్లడ్ క్లాటింగ్ టెండెన్సీ స్పీడప్ చేస్తుంది బాడీలో రక్తనరాల్లో. ఇది ఇట్లా కరోనా వచ్చిన తర్వాత ఇట్లా చేయడం వల్ల హార్ట్ అటాక్ వస్తుంది, మనకు స్ట్రోక్ వస్తుంది, అలాగే కాలు రక్తం కూడా క్లాట్ వస్తుంది మనకు. అందుకే అది తర్వాత పోస్ట్ ట్రీట్మెంట్ తర్వాత మనకు స్టాటిన్ డోసు కరెక్ట్గా వాడడం, ఇంకొకటి కొన్ని రోజులు బ్లడ్ థిన్నర్ వాడడం, యాంటీప్లేటెట్స్ కరెక్ట్ డోసు వాడడం వల్ల ఈ దీంట్లోంచి మనం తప్పించుకోవచ్చు, కంప్లీట్ అవాయిడ్ చేయొచ్చు. సార్ థ్యాంక్ యూ సార్. అంటే కరోనా వైరస్ సోకితే హార్ట్ పేషెంట్స్ ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, అలాగే ఎలాంటి వ్యాక్సిన్ వేసుకుంటే బాగుంటుంది అనేసి కాలేజ్కి అలాగే వ్యూఎస్కి చక్కటి సూచనలు సలహాలు తెలియజేశారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. సో ఇది ఇవాళ కరోనా వైరస్కి సంబంధించిన స్పెషల్ లైవ్ షో. కీప్ వాచింగ్ రాజ్ న్యూస్.